నమస్కారం. సినిమాల్లో మనం హీరోల్ని క్లాస్ హీరోస్, మాస్ హీరోస్ అని క్లాసిఫై చేస్తూ ఉంటాం. అలాగే పాలిటిక్స్లో కూడా క్లాస్ లీడర్స్, మాస్ లీడర్స్ అని ఉంటారు. కానీ ఈ లీడర్ మాత్రం అటు క్లాస్ అండ్ మాస్ ఆల్ సెక్షన్స్ని కవర్ చేస్తూ సిరిసిల్ల టు ఐటీ సెక్టర్ వరకు కూడా అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్న మన కేటీఆర్ గారు. కేటీఆర్ గారు నమస్కారం అండి. చాలా బాగున్నాను. ఆఫ్టర్ అ లాంగ్ టైం మిమ్మల్ని మాస్క్ లేకుండా చూస్తున్నాం. నన్ను కూడా నేను చాలా రోజుల తర్వాత చూసుకున్నానే. ఫస్ట్ టైం ఇన్ ఫ్యాక్ట్ ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ యునో ఇంటరాక్షన్ విత్ ఎనీబడి వితౌట్ అ మాస్క్. సో రేపు నాకు కోవిడ్ వస్తే ఐఎమ్ బ్లేమింగ్ యూ. లేదండి, నాకు వచ్చే ఛాన్స్ లేదు. నా వల్ల ఏమైనా వేరే వాళ్ళకి యాంకరింగ్ వస్తుందేమో, కానీ కోవిడ్ అయితే రాదు. దట్స్ ఇన్ఫెక్షన్. జస్ట్ వాంటెడ్ టు పుట్ యు ఆన్ ది డిఫెన్సివ్ బిఫోర్ యు బ్లేమ్ మీ. నన్నే ముందు నేను మిమ్మల్ని, అంటే ఆఫెన్స్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అని. సో కానీ మీరు ఎక్కడ ఆగారండి? మీరు ఆల్ ద టైమ్, ఈవెన్ లాక్డౌన్, ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ బీన్ ఆల్వేస్ అవుట్ సైడ్. యా, సో ఐఎమ్ ష్యూర్ యూ హ్యావ్ ద గ్రేటెస్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్. నో, యాక్చువల్లీ నేను మొన్న హాస్పిటల్లో చెక్ చేయించుకుంటే నాకు యాంటీబాడీస్ లేవు. సో డాక్టర్ కూడా అన్నారు, మా డాక్టర్ గారు ఎంవి రావు గారు అని ఉంటారు, ఆయన అన్నారు గ్యారంటీగా మీకు యాంటీబాడీస్ ఉంటాయండి, లెట్ అస్ డూ అ టెస్ట్ అన్నారు. అంటే ఐ సెట్ ఫైన్ లెట్స్ డూ ఇట్, నిజంగానే వచ్చిందేమో అనుకున్నాను. కానీ చూస్తే నాకు యాంటీబాడీస్ లేవు. సో ద వెన్ ఐ థాట్ అబౌట్ ఇట్, ఎందుకంటే ఈ 7-6 నెలల నుంచి నేను కంటైన్మెంట్ జోన్స్కి పోయాను, అండ్ ఐ వెంట్ టు ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ కోవిడ్ వార్డ్స్ ఎంజీఎంలో, తర్వాత ఇతర వెంట్ ఇన్ సైడ్ ఆల్సో, ఇంటరాక్టెడ్ విత్ కోవిడ్ పేషెంట్స్, డైరెక్ట్గా వాళ్ళతో కలిసి కూడా మాట్లాడాను. బట్ నాకు తెలిసి నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఐ వోర్ అ మాస్క్ ప్రాపర్లీ, అండ్ ఐ నెవర్ ఈవెన్ టుక్ ఇట్ అవుట్ ఈవెన్ వెన్ ఐ వాస్ స్పీకింగ్. మాట్లాడేటప్పుడు కూడా తీయలేదు. మన వాళ్ళకి అదంటే విచిత్రమైన అలవాటు, మాస్క్ వేసుకుంటారు, మాట్లాడేటప్పుడు తీసుకుంటారు. నాకు అర్థం కాదు ఏంటంటే, మాస్క్ వేసుకునేదే ఇంకొకరికి ఇన్ఫెక్ట్ చేయకూడదని. అట్లాంటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు తీసేదానికి ఇంకా ఇట్ ఇస్ సెన్స్లెస్. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్లీ ఐ థింక్ శానిటైజేషన్, వాషింగ్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్లీ, ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఇస్ నాట్ గివెన్ మీ ది ఇన్ఫెక్షన్ సో ఫార్, బట్ హూ నోస్. ఎలాగో ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ నో వేరే జాగ్రత్తలు, లైక్ స్టీమ్ తీసుకోవడం, హాట్ వాటర్ గార్గిల్ అలాంటివన్నీ లేదా? నో, ఓన్లీ దీస్ టూ థింగ్స్. ఐ థింక్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. మొత్తం చూస్తే నాకు తెలిసి ఇప్పటివరకు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అంటూ ఉంటారు, అసలు మాస్క్ లేకుండా చాలా రోజులైంది నేను చూసాను. సో దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఐ థింక్, మాస్క్ అండ్ శానిటైజింగ్, దీస్ ఆర్ ద టూ థింగ్స్ హ్యావ్ డన్. అండ్ నేను తిరుగుతూనే ఉన్నాను, కలుస్తూనే ఉన్నాను, మీటింగ్లు అడ్రస్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను, మాట్లాడేటప్పుడు కూడా తీయలేదు. కొంత బ్రీతింగ్ కష్టమైనా కూడా ఇనీషియల్ డేస్లో ఐ థింక్ యూ గెట్ యూస్ టు ఇట్. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ మైక్స్ కూడా వాడుతూ ఉంటారు. అంటే మేము మైకులు వాడుతూ ఉంటాము, ఆ మైకులు మేము బాగా శానిటైజ్ చేసి వాడుతూ ఉంటాము. సో అలాగే మీరు వాడతారు కాబట్టి, అండ్ పీపుల్ లైక్ యూ షుడ్ ఆల్వేస్ బీ ప్రొటెక్టెడ్, బికాస్ వీ ఆల్ బ్యాంక్ ఆన్ యూ. ఓ థ్యాంక్ యూ సో మచ్, వెరీ కైండ్ ఆఫ్ యూ టు సే దట్. థ్యాంక్స్. సో కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ హైదరాబాద్, ఐఎమ్ అ ప్రౌడ్ హైదరాబాది. సో ఆమ్ ఐ? నేను పుట్టింది కేరళలో అయినా పెరిగిందంతా ఇక్కడేనండి. ఆల్మోస్ట్ అన్నీ చూసుకుంటూ పెరిగాను. ఎలాగైతే నా గురించి దూరదర్శన్ చూసావు, శాటిలైట్ ఛానల్స్ చూసావు, ఇప్పుడు సోషల్ మీడియా చూసావు అన్నట్టు నేను సెకండ్రాబాద్లో ఏమేమి జరిగాయో చూశాను, దెన్ హ్యావ్ సీన్ హైదరాబాద్. సో నౌ ఐ సీ అ కంప్లీట్ డిఫరెంట్ లుక్ ఆఫ్ హైదరాబాద్ ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి, ఎస్పెషలీ ఫ్లైఓవర్స్, అలాగే అండర్ వే పాస్ అంటారా దాన్ని, అండర్ పాసెస్, అలాగే పార్క్స్ అండ్ సో మెనీ థింగ్స్. సో వాట్ వెంట్ బిహైండ్ ద ప్లానింగ్ ఆఫ్ రోడ్స్ ఎస్పెషలీ? ఫస్ట్ క్వశ్చన్ అది. అంటే సుమా, మోర్ దెన్ వాట్ యు సీ, మోర్ దెన్ ద టాంజిబుల్ సైన్స్ ఆఫ్ విజిబుల్ సైన్స్ ఆఫ్ గ్రోత్, ఐ థింక్ నిజంగా ఒక అడుగు వెనక్కి చెప్పాలంటే, ప్రజలు యాజ్ అ సిటిజన్, నేను కూడా ఇప్పుడు మీరు కేరళలో పుట్టి నేను హైదరాబాద్లో పెరిగాను అన్నారు, నేను పుట్టింది కూడా కరీంనగర్లో. నేను కూడా లైక్ ఎనీ ఆఫ్ అస్, మా పేరెంట్స్ మళ్ళీ హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను కూడా 4th-5th క్లాస్లో ఇక్కడికి వచ్చినాను. ఓకే. సో నేను కూడా హైదరాబాద్ పుట్టినోడిని కాదు, పెరిగింది మాత్రం ఇక్కడే. హైదరాబాద్లో మనం చిన్నప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటి, అప్పటికి ఇప్పటి తేడా ఏంటని చూస్తే, వాట్ ఐ రియలీ ఫీల్ ఇస్ ప్రజలు ఎప్పుడైనా బేసిక్ నెసెసిటీస్ కోరుకుంటారు. నోబడి వాంట్స్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ జస్ట్ లైక్ దట్. నాకు ఫస్ట్ ప్రయారిటీ అది కాదు. నాకు ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, నాకు మంచినీళ్ళు వస్తున్నాయా లేవా, నాకు ఇంట్లో కరెంట్ ఉంటుందా లేదా, నా పిల్లలు బయటికి పోతే సేఫ్గా ఉంటారా లేదా, నాకు ఒకవేళ జబ్బు చేస్తే ఒక ఆసుపత్రి ఉందా లేదా, అంటే ఇది బేసిక్ నీడ్స్. లేదా చదువుకోవడానికి మంచి స్కూల్స్ ఉన్నాయా లేవు, బేసిక్ నీడ్స్ ఆఫ్ అ సిటిజన్ ఆర్ దీస్. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ఈజ్ అ మ్యాన్ హూస్ కనెక్టెడ్ టు గ్రాస్ రూట్స్. ఆయన నేల విడిచి సాము చేయరు. ఆయన ఏం చెప్పారంటే, మాకు ఇనీషియల్ డేస్లోనే, సరే మీరు ఐటీ ఇవి అవి హంగామా చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు, కానీ ప్రజల మౌలిక అవసరాలు, బేసిక్ నెసెసిటీస్ ఫస్ట్ అవి తీరుతున్నాయా లేవా చూడండి. మంచినీళ్ళు హైదరాబాద్లో ఎన్ని రోజులకు వస్తున్నాయి,
ఒకటి. అంటే మేము చెక్ చేసాం ఇనీషియల్ డేస్లో చూస్తే నిజాంపేట, కుత్బుల్లాపూర్, ఇంకా కొన్ని ఏరియాస్లో అయితే 14 రోజులకు ఒకసారి వచ్చేది. నేను చెప్తాను ఆ విషయం, నేను సెకండ్రాబాద్లో ఉండే రోజుల్లో రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళము, వారానికి ఒకసారి మంచినీళ్ళ కోసం నేను కూడా బిందె తీసుకొని లైన్లో నిలబడ్డ చరిత్ర నాది. సో ఐ ఆల్సో హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాట్ హ్యావింగ్ వాటర్. అబ్సల్యూట్లీ. సో దట్ ఈస్ అ బేసిక్. ఎవరైనా కూడా ఒక సిటీ బాగుండాలి, సిటీ ఎదగాలి, ఆ సిటిజన్ సంతోషంగా ఉండాలంటే ఈ బేసిక్స్ పట్టించుకోకుండా నేను అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతాను లేదా హ్యాంగింగ్ బ్రిడ్జ్లు కడతాను అంటే సిల్లిగా ఉంది. సో యూ ఆల్వేస్ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. ఈ రెండు చేయాలి సమాంతరంగా. బేసిక్ పనులు చేయండి. ఆ లైన్ సీఎం గారు ఎప్పుడైతే ఇచ్చారో, ఇచ్చిన తర్వాత వీ టాయిల్డ్ హార్డ్ ఇనీషియల్ 1.5-2 ఇయర్స్. ఈ చుట్టుపక్కల ఉన్న శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్లస్ కోర్ సిటీ కూడా ఏదైతే ఉందో, చుట్టుపక్కల మెర్జ్ అయిన మున్సిపాలిటీస్ అన్ని ప్లస్ కోర్ సిటీ చూసుకుంటే వాళ్ళకి కనీసం ఆల్టర్నేట్ డే అన్నా తేవాలి మనం నీళ్లు అని పెట్టి సిన్సియర్గా ఎఫర్ట్ చేశాము. దాంతో గోదావరి స్కీమ్ ఏదైతే మరి మనం ఇప్పుడు ఆపరేషనలైజ్ అయ్యి నీళ్ళు వస్తున్నాయో దాన్ని వేగంగా పూర్తి చేశాం. ఈవెన్చువల్ డ్రీమ్ సుమాయస్ మనం చూస్తున్నాం, చెన్నైలో ట్యాంకర్లలో నీళ్ళు వేస్తున్నారు, రైళ్లు రైలు రైలు బోగీలు పెట్టి నీళ్లు తెస్తున్నారు. ఆ పరిస్థితి ఏ నగరానికి రాకూడదంటే వాట్ వీ నీడ్ టు డూ ఇస్ మన కృష్ణా ఇస్ అబౌట్ 165 కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి. ఓకే. తర్వాత గోదావరి నిజంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్. రెండు ప్రాంతాల నుంచి, రెండు జీవనదుల నుంచి కూడా నీళ్లు ట్యాప్ చేసి హైదరాబాద్ వైపు ఒకటి అటు నార్త్ నుంచి ఒకటి సౌత్ నుంచి మనం నీళ్ళు తెస్తున్నాం. ఈవెన్చువలీ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఒక రింగ్ మెయిన్ అనేది వేసి, అంటే చుట్టూ 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పైప్ లైన్ వేసి గోదావరిని కృష్ణని రెండింటిని కలిపి ఆ నీళ్లు సమృద్ధిగా మనం వాడుకోగలిగితే, ఒక ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్ ఏర్పాటు చేసి వాడుకోగలిగితే మనకి ఎప్పటికి కూడా, అంటే ఒకవేళ గోదావరిలో నీళ్ళు వచ్చి ఆ గోదావరి బేసిన్లో నీళ్ళు వచ్చి గోదావరి బాగా ఉండి కృష్ణలో నీళ్ళు రాలేదనుకోండి, వీ షుడ్ స్టిల్ బీ ఏబుల్ టు సాటిస్ఫై ద డ్రింకింగ్ వాటర్ నీడ్స్ అండ్ సర్వైవ్. లైక్ వైజ్ ఇది మనం వేరే ఇన్ ఇయర్ 2020 ఈ సంవత్సరంలో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను, రెలవెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను. హైదరాబాద్ కోసం డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్స్ అప్పుడు 1920లో కట్టారు. ఈరోజు గండిపేట అంటారు, ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్, అవి కట్టింది హైదరాబాద్కు వరదలు వచ్చిన తర్వాత. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని అప్పటి రూలర్ పిలిచి మీరు ఇంజనీరింగ్ చేసి మాకు సొల్యూషన్ ఇవ్వండి, హైదరాబాద్ వరదలు రాకూడదు, డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఉండాలి మనకు, మాకు టేక్ కేర్ చేయాలంటే ఆయన అప్పుడు 1920లో అప్పుడు గండిపేట కట్టారు. మళ్ళీ 2020లో యాదృచ్ఛికంగా 2020లో నౌ వీఆర్ బిల్డింగ్ ఎ డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ ఫర్ హైదరాబాద్ అట్ కేశవాపురం, షామీర్పేట్ మండల్లో కేశవాపురంలో ఆల్రెడీ మొత్తం ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ వచ్చినాయి, పని కూడా ప్రారంభమైంది. హోప్ఫుల్లీ ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్ ఒక 5 TMC 6.5 TMC రిజర్వాయర్, ఈ రెండింటి కంబైన్డ్ స్టోరేజ్ కెపాసిటీ 7 TMC, ఆ ఒక్కటే దానిది 6.5 TMC. సో ఈక్వల్ కెపాసిటీతో ఒక డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ కూడా వస్తుంది. అది కూడా వచ్చిన తర్వాత రింగ్ మెయిన్ అని చెప్పాను కదా, ఆ పని కూడా స్టార్ట్ అయింది. ఒక 28 కిలోమీటర్లు పూర్తయింది, ఇంకా మిగతాది పూర్తి చేయాలి. చేస్తే 2050 వరకు, అంటే రాబోయే 30 సంవత్సరాల వరకు, మీ అబ్బాయి 50 సంవత్సరాలు వచ్చే వరకు, మీ అమ్మాయికి 45 సంవత్సరాలు వచ్చేసరికి, నాకు మీదేం చెప్పండి వద్దులేండి, వచ్చేసరికి కూడా ఇబ్బంది లేకుండా, వాళ్ళ పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ముఖ్యమంత్రి గారు చేయించారు. తద్వారా ఈ సిటీకి, అంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, లేకపోతే బతుకు తెరువు కోసం రావాలన్నా, బేసిక్ థింగ్స్ ఉండాలి అని. ఫస్ట్ వాటరే కదా, ఫస్ట్ వాటర్, ఫస్ట్ వెన్ సివిలైజేషన్ ఇవాల్వ్డ్ ఆల్సో మన వాటర్ ఆల్వేస్ అరౌండ్, ఆల్వేస్ అరౌండ్. సో అది చేశారు. రెండోది పవర్. తెలంగాణ ప్రభుత్వం రాకముందు నిజంగా చెప్తున్నాను నేను, ఇందిరా పార్క్ దగ్గర పవర్ హాలిడే ఉండదు. అప్పుడు పవర్ హాలిడే అంటే ఎవ్రీ వీక్ 2 డేస్ అసలు కంప్లీట్ పవర్ ఆఫ్. ఆ పరిస్థితి ఇందిరా పార్క్ దగ్గర మామూలుగా వేరే వేరే రాజకీయ పార్టీలు ధర్నాలు చేస్తూ ఉంటాయి, కానీ పరిశ్రమలు నడుపుకునేవాళ్ళు, ఎస్ఎంఈస్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ధర్నా చేశారు, బాబు పవర్ ఇవ్వండి, 6 రూపాయలు కాకపోతే 8 రూపాయలు పెట్టండి రేటు, కొనండి అవసరమైతే మేము కొంటాం అని ధర్నాలు చేసిన పరిస్థితి. ఈరోజు తెలంగాణ ఇస్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ, ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్, వేర్ వీ ప్రొవైడ్ 24 అవర్స్ ఆఫ్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఫ్రీ టు అగ్రికల్చర్, డొమెస్టిక్ సెక్టర్కి కొంత మినిమం ఛార్జెస్, అండ్ ఇండస్ట్రీకి కూడా. అంటే ఈ 3 సెక్టర్స్కి 24 అవర్స్ అన్ఇంటరప్టెడ్ పవర్ ఇవ్వడంతో పాటుగా వాట్ ఐఎమ్ ఈవెన్ మోర్ ప్రౌడ్ ఆఫ్ ఇస్ మొత్తం మన కెపాసిటీ 16,000 మెగావాట్స్ ఇప్పుడు ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, అందులో 4,000 పైచిలుకు మెగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీ, ఓకే, విచ్ ఇస్ సెకండ్ ఇన్ ద కంట్రీ. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాడు కేవలం 40 మెగావాట్లు ఉండేది సుమ గారు, ఓకే, ఈరోజు అది 4,000 మెగావాట్లు అయింది. అంటే దట్ షోస్ అవర్ కమిట్మెంట్ టు ఎన్వైరన్మెంట్, రెన్యూబుల్స్
అండ్ సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్స్. అబ్సల్యూట్లీ. సో ఇట్స్ అ బ్యాలెన్స్డ్ అప్రోచ్ దట్ కేసీఆర్ గారు హస్ టేకెన్. లైక్ వాటర్ గురించి మీరు చెప్పినప్పుడు సమ్వేర్ ఐ రెడ్ దట్ ఒక 20 ఇయర్స్ ఫ్రమ్ నౌ మోస్ట్ ఆఫ్ ద సిటీస్ కొన్ని సిటీస్ పేర్లని మెన్షన్ చేశారు, లాస్ ఏంజెల్స్, యా దట్ దేర్ విల్ బి అ వెరీ వెరీ బిగ్ డెర్త్ ఆఫ్ వాటర్ ప్రాబ్లమ్ ఉంది. కానీ లక్కీ మన పేరు లేదు అందులో. మన పేరు లేదు. ఇండియాలో దాదాపు అన్ని పట్టణాలు ఇంక్లూడింగ్ ఢిల్లీ పేరు ఉంది, మనది లేదు. ఎందుకు లేదు అంటే వీ హావ్ ప్రొవిజన్ ఫర్ కేసీఆర్ గారు ఈ బేసిక్స్ని, అంటే వాటర్ పవర్ ఇవి లేకుండా మీరు నేల విడిచి సాము చేస్తాను, నేను ఇంకేదో చేస్తాను అంటే సిల్లీగా ఉంటుంది. ఇది చేయండి అని మాకు ఆదేశం ఇచ్చి లాస్ట్ 5-6 ఇయర్స్లో మీరు చూస్తే ఈ బేసిక్స్ టేకెన్ కేర్. ఇఫ్ యూ మూవ్ బియాండ్ దాట్ క్విక్లీ, మోర్ ఇంపార్టెంట్ సుమా ఇన్ మై ఒపీనియన్ ఇస్, ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నిజంగా కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఏమవుతుంది, ఒక అనిశ్చితి, ఒక అన్సెటిల్డ్ ఫీలింగ్, ఏమవుతుంది నిజంగా తెలంగాణ వస్తే వీళ్ళు అంటున్నట్టు లాభం అవుతుందా, అవుతుంది కావచ్చు, కానీ హైదరాబాద్ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఇక్కడ ఇన్ని ప్రాంతాలు, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మరి సంకుచితంగా ఉంటారా, కుచితంగా ఉంటారా, లేకపోతే బ్రాడ్ మైండెడ్గా ఉంటారా? ఉద్యమం జరిగేటప్పుడు దే స్పోక్ వెరీ హార్ష్లీ ఇన్ సమ్ ఎట్ సమ్ పాయింట్స్, రేపు కూడా అట్లాగే ఉంటుందా అని ఒక అన్సెటిల్డ్ ఫీలింగ్, ఒక ఇది ఉండింది. దానికి తగ్గట్టు మా ప్రత్యర్థులు కూడా మా మీద దుష్ప్రచారం, వీళ్ళు వస్తే కరెంటు ఉండదు, వీళ్ళు వస్తే శాంతి భద్రతలు ఉండవు, హైదరాబాద్ లోంచి అందరిని తరిమేస్తారు, కొత్తోడే ఎవడొస్తాడు పెట్టుబడి పెట్టడానికి, ఉన్నోడే వెళ్ళిపోతాడు అనే చాలా వచ్చాయి. బట్ ఇఫ్ యు లుక్ అట్ ఇట్ నౌ, మీ భాషలో చెప్పాలంటే సీన్ కట్ చేస్తే ఆరేళ్ళు, టుడే ఇఫ్ యూ లుక్ బ్యాక్, హైదరాబాద్ కంటిన్యూస్ టు రిమైన్ ఇన్వెస్ట్మెంట్ మ్యాగ్నెట్. ఇన్ ఫ్యాక్ట్ వీ బీన్ ఏబుల్ టు అట్రాక్ట్ సమ్ ఆఫ్ ద మార్కీ నేమ్స్ ఇన్ ఇండస్ట్రీ టు హైదరాబాద్. ఎందుకయింది ఇది అంటే, ఇన్ మై హంబుల్ ఒపీనియన్, వన్ ఫండమెంటల్ అట్రిబ్యూట్, పొలిటికల్ స్టెబిలిటీ ఉండడం ఇంపార్టెంట్, దాంతోపాటు లా అండ్ ఆర్డర్. కరెక్ట్. ఈరోజు హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక ఇంకా కొద్దిగా కొలోక్వియల్లో చెప్పాలి అంటే పేకాట క్లబ్బులు లేవు, గుడుంబా గబ్బు లేదు, ఆకతాయిల ఆగడాలు లేవు, పోకిరీల పోజులు లేవు, మత కల్లోలాలు లేవు, బాంబ్ బ్లాస్ట్ లేవు. ఇవన్నీ కూడా నేను చిన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కర్ఫ్యూ ఉండేది, ఎవ్రీ ఇయర్ కర్ఫ్యూ ఉండేది, నేను చాలా చూసాను, కమ్యూనల్ టెన్షన్స్ ఉండేది, ఇవేవి లేకుండా ఈరోజు సెటిల్డ్గా పీస్ఫుల్గా హైదరాబాద్ ఉంది. కాబట్టే గూగుల్ కానీ, అమెజాన్ కానీ, యాపిల్ కానీ, ఫేస్బుక్ కానీ వస్తున్నాయి, ఊరికే రావు ఇవన్నీ కూడా. అలా టప్పగా వాళ్ళు పెట్టబడే చదువుకొని వచ్చారు. కరెక్ట్. దే హ్యావ్ టు ప్లాన్, దే హ్యావ్ టు థింక్ ఇక్కడ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉందా లేదా, అబ్సల్యూట్లీ రిసోర్సెస్ ఉన్నాయా లేవా, అట్రిబ్యూట్స్ ఉన్నాయా లేవా, ఇక్కడ పెట్టుబడి పెడితే లాంగ్ టర్మ్ లో మేము సేఫా కాదా. ఎందుకంటే ఎవరైనా పెట్టుబడి పెట్టేవాడు ఓ 1-2 సంవత్సరాల కోసం రాడు, వస్తే ఓ 20-25 ఏళ్ళు 50 ఏళ్ళు ఇక్కడ ఉండాలి, వ్యాపారం చేయాలని వస్తారు. ఆ వచ్చిన వాడు ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకుని వస్తారు, ఒక సెటిల్డ్ ప్లేస్కి వెళ్దామని వస్తారు తప్ప నేను మళ్ళీ తెల్లారేమన్నా అవుతుందేమో అనుకునే ప్లేస్కి ఎవరు రారు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ సీఎం గారు ఇనీషియల్ డేస్లో ఆయన కేర్ తీసుకున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ ఈజ్ మేకింగ్ ర్యాపిడ్ స్ట్రైడ్స్ ఆఫ్ ప్రోగ్రెస్. నౌ ఐ కెన్ టాక్ అబౌట్ మెనీ థింగ్స్ బట్ ఐఎమ్ ప్రౌడ్ దట్ టుడే హైదరాబాద్ కంటిన్యూస్ టు రిమైన్ కాస్మోపాలిటన్ అండ్ ద కమ్యూనల్ హార్మనీ దట్ వీ సీ హియర్, ద ల్యాక్ ఆఫ్ టెన్షన్స్ అండ్ ద బ్యూటిఫుల్ అమాల్గమేషన్ ఆఫ్ ద ఓల్డ్ వరల్డ్ హెరిటేజ్. ఒక మోజం జాహీ మార్కెట్ని ఈరోజు బ్యూటిఫుల్గా చేసుకున్నాం, ఒక మహబూబ్ చౌక్ని ఈరోజు బ్యూటిఫుల్గా చేసుకున్నాం, ఇంకోవైపు దుర్గం చెరువు దగ్గర ఒక అద్భుతమైన బ్రిడ్జ్ కట్టుకున్నాం, అంటే ఒక న్యూ ఏజ్ వైబ్రెన్సీ ఇక్కడ. దుర్గమ్మ చెరువు బ్రిడ్జ్ గురించి నిజంగా మాట్లాడాలండి, అది మీరు ట్రాఫిక్ జామ్ లేకపోతే రద్దీ పెరుగుతుంది అని చేసింది ఒకటి, టూరిస్ట్ లొకేషన్ గా మారడం అనేది నేను చూడలేదు. అక్కడ పాపం సెల్ఫీలు దిగడానికి అని వెళ్తూ ఉంటారు, అప్పటికి మన వాళ్ళు పంపిస్తూనే ఉంటారు, బట్ స్టిల్ దట్ ఈస్ అన్ అమేజింగ్ థింగ్. అసలు అట్నుంచి వెళ్తుంటే ఇది హైదరాబాద్ అయినా అన్న ఫీలింగ్ కలుగుతుంది. నాకు అండ్ ఐ షుడ్ పాసిబ్లీ ఆస్క్ హిమ్ ఫర్ పర్మిషన్ బట్ ఐమ్ గోన్ సే ఇట్, వీ వాంట్ టు ఎన్ష్యూర్ దట్ దీస్ కైండ్ ఆఫ్ మైక్రో సిటీస్ అంటే సెల్ఫ్ డిపెండెంట్, ఎక్కడికక్కడ ఇప్పుడు ఏ ఏరియాలో ఉండాల్సిన హంగులన్నీ అక్కడ ఉండే విధంగా, అంటే ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఇంకోటి కానీ షాపింగ్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, సోషల్ ఇన్ఫ్రా కానీ, ఏ ఏరియాకి ఆ ఏరియా మనం చేయగలిగితే అప్పుడేమవుతుందంటే సిటీ విల్ బి డీసెంట్రలైజ్డ్ అండ్ డీకన్జెస్టెడ్. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నప్పుడు దేర్ ఇస్ ఓన్లీ వన్ హుస్సేన్ సాగర్ దట్ వీ నో of that place ante telusu, ippudu you can see so many places akada nanakram kuda degara kuda that development is happening cheru avutondi. So I want to do something more, Sumagar. In fact, one dream I have is nijanga I have a big ambition on this and I will make it happen. Naku nen Bangalore kelinappudu pratisari anukunedi Bangalore lo rendu moodu there are very good things and attractive things about Bangalore. As much as we compete, you know, you have to learn from them. బెంగళూరులో వితిన్ 2 hours ఫ్రమ్ బెంగళూరు దేర్ ఆర్ లాట్ ఆఫ్ గెటవేస్. కరెక్ట్. మైసూర్ ఉంది, అక్కడ కబీని అని ఉంది, కూర్గ్ ఉంది, ఇట్లా తిరిగితే చుట్టూ చాలా అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ చాలా ఉన్నాయి. మన దగ్గర చూస్తే రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు మొత్తం వైబ్రెంట్ యంగ్స్టర్స్,
యు నో హూ రియలీ వాంట్ టు గో అవే ఫర్ ద వీకెండ్ ఎట్సెట్రా ఎట్సెట్రా అలాంటి చాలామంది లక్షల మంది ఉన్నారు. వాళ్ళ కోసం డెస్టినేషన్స్ ఆలోచిస్తే చాలా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని గండిపేట ఉంది, అది వదిలేదు, గండిపేట ఉంది పక్కనే, 100 ఇయర్స్ అయింది కట్టి. మై డ్రీమ్ ఇస్ ఇన్ఫాక్ట్ నేను హెచ్ఎండిఏ నుంచి శాంక్షన్ చేసిన డబ్బులు, ఇంకా వీ హ్యావ్ టు స్టార్ట్ ద వర్క్. ఇన్ఫాక్ట్ 100th year ఆఫ్ గండిపేట ఐ వాంటెడ్ టు డూ అ బిగ్ సెలబ్రేషన్ అండ్ బిల్డ్ అ 42 కిలోమీటర్ సైక్లింగ్ ట్రాక్ అరౌండ్ గండిపేట అండ్ డూ అ నైస్ వాక్ అవే వాక్ యూనో వాక్ అరౌండ్ కైండ్ ఆఫ్ రివర్ వాక్ లాంటి ఒకటి మంచి ప్రాజెక్ట్ చేయాలి. ఇట్లా ప్లస్ అక్కడ కాటేజెస్ కట్టి అవసరమైతే వాటర్ స్పోర్ట్స్ పెట్టి పిల్లలతో సహా ఫ్యామిలీస్ వెళ్ళి గడిపేటట్టు అది చేయాలని ఉంది. థీమ్ పార్క్స్, అర్బన్ లంగ్ స్పేసెస్, అలాగే వాటర్ హార్వెస్టింగ్ పార్క్స్ ఇలా చాలా ఆల్రెడీ యూ బీన్ డూయింగ్, షూర్ చేస్తూ ఉన్నారు. ఫ్యాక్ వి ఈవెన్ డన్ అ డాగ్ పార్క్. ఐ మీన్ యా డాగ్స్ కూడా పార్క్. ఐ యామ్ సో హ్యాపీ టు సీ దట్. ఐ నో మనకి యుఎస్ వెళ్ళినప్పుడు ఉంటాయి అలాంటివి, ఇక్కడ చూడలేదు ఎప్పుడు. సీ దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దట్ గోయింగ్ టు మేకింగ్ అ గ్లోబల్ సిటీ అన్లెస్ యూ డూ ఇట్ మెథడికలీ అండ్ దీస్ డూ. సీ కొంతమంది మమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు, ఇదే నా విశ్వనగరం. ఏమంటే అంటే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. టైం పడుతుంది, దేనికైనా టైం పడుతుంది. అందులో ఇండియా లైక్ కంట్రీ వేర్ ఆర్ సిటీస్ హ్యావ్ సో మెనీ పీపుల్ హైలీ డెన్స్లీ పాప్యులేటెడ్ అండ్ ఈ మాట అంటే కొంతమంది ఫీల్ అవుతారేమో కానీ కొద్దిగా సివిక్ సెన్స్ కూడా ఇంకా పెరగాల్సిన సిటీస్లో ఖచ్చితంగా మనం 1,00,000 మంది ఉన్నాం, 25,000 మంది మాత్రమే మనం మనం తయారు చేసే చెత్తని వాళ్ళు పాపం ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళే మొత్తం కలెక్ట్ చేస్తున్నారు అనే సోయి లేకుండా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అందరు కలిసి వచ్చినప్పుడే సిటీస్ ఓవరాల్గా డెవలప్ బ్యూటిఫుల్గా అవుతాయి, క్లీన్గా అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఐ ఫీల్ వీ హవ్ మేడ్ సమ్ ప్రోగ్రెస్, కొంత పని స్టార్ట్ చేశాము. SRDPN చేశాము. చూస్తే ఈరోజు మీరు హైదరాబాద్లో చాలా ఫ్లైఓవర్స్ కనబడతాయి, అండర్ పాసెస్ ఇందాక మీరు అనేది కనబడుతున్నాయి, కానీ దట్ షుడ్ నాట్ స్టాప్ రైట్ దేర్. ఇన్ ఫ్యాక్ట్ వి షుడ్ పుష్ మోర్ అండ్ మోర్ పీపుల్ టువర్డ్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. మెట్రో పూర్తి చేశాము, ఫస్ట్ ఫేజ్ 70 కిలోమీటర్లు అయింది. కానీ నా గోల్ ఏంటంటే 70 కిలోమీటర్ల మెట్రో సరిపోదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం అల్టిమేట్గా ఇప్పుడు మీరు పెద్ద పెద్ద సిటీస్ ఎక్కడ చూసినా వరల్డ్లో అర్బన్ మెట్రోపాలిసెస్లో కోర్ సిటీలు డీకంజెస్ట్ కావాలి అంటే రెండు జరగాలండి. ఒకటి, కోర్ సిటీలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా రోబస్ట్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు మెట్రో దిగి మళ్ళీ ఇంటికి నడుచుకెళ్లేటట్టు కనీసం ఫుట్పాత్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, లేకపోతే మళ్ళీ ఎవడో రోడ్డు మీద గుద్దేస్తాడు అనే భయం ఉండకూడదు. లేదా రెండవది, దిగిన తర్వాత కనీసం లాస్ట్ మైల్ కనెక్టివిటీ నేను ఇంటికి పోయేదానికి ఒక షటిల్ లాగా ఉండాలి. ఈ రెండు ఉంటే లాట్ ఆఫ్ పీపుల్ విల్ మైగ్రేట్ టు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. కరెక్ట్. రెండవది ఏం జరగాలి సిటీ డీకంజెస్ట్ కావాలి అంటే, సిటీ చుట్టూతా సాటిలైట్ టౌన్షిప్స్ రావాలి, సబర్బనైజేషన్ని ప్రమోట్ చేయాలి. అంటే ఇప్పుడు ORR ఉంది మనకి 160 కిలోమీటర్లు, దీని చుట్టూతా మనం ఇఫ్ వీ కెన్ క్రియేట్ సెల్ఫ్ కంటైన్డ్ టౌన్షిప్స్, దట్స్ వై వీ బ్రాట్ అవుట్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ. వీఆర్ ఆస్కింగ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ టు డెవలప్ దీస్ సెల్ఫ్ కంటైన్డ్ టౌన్షిప్స్ ఇన్ అ లివ్ వర్క్ లెర్న్ ప్లే మోడ్, సో దాట్ Suma and her family can actually stay put, her children work, can go to a school or college right there, yeah, and avail medical facilities, yeah, and also preferably go to a workplace nearby, yeah, and afford a better living, because affordable livability anedi chuste last 6 years nunchi mano Mercer is an agency that rates cities across the world, okay, on livability index. Mm-hmm. Last 5 years in a row, incidentally again, 2014 nunchi modalu pedithe 20 daaka, they've rated Hyderabad as the city with the best quality of living in India. Prapanchamlo chuste 142 rank manadi, kaani India lo chuste manam migitha cities tho poliste merugga unnam, kaani cheyalsina pani inka chaala undi. Ippudu nenu annattu city decongest cheyadam, integrated township policy tevadam, IT kuda meer chuste ee roju ఒక్క గచ్చిబౌలు, కొండాపూరు, మాదాపూర్లో ఉంటే సరిపోదు, ఆ ఏరియా కంజెషన్ బాగా అవుతుంది. సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ బ్రాట్ అవుట్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ గ్రిడ్ పాలసీ. గ్రిడ్ అంటే గ్రోత్ ఇన్ డిస్పర్షన్. వీ వాంటెడ్ టు పుష్ ఐటీ ఆల్సో టు ఉప్పల్, నాగోల్, డీసెంట్రలైజ్ అండ్ టేక్ దెమ్ టు ఆల్ నూక్స్ అండ్ కార్నర్స్. ఇన్ ఫ్యాక్ట్ ఈవెన్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ పక్కన మనకి రెండు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి, మొన్న వచ్చిన అమెజాన్ కూడా అక్కడికే వచ్చింది. సో మనం నాలుగు వైపుల సిటీకి, సీఎం గారు అదే చెప్తుంటారు, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ప్లాన్ చేయండి. దాంతోపాటు ఆయన ఏం చెప్తారంటే ORR మొత్తం 160 కిలోమీటర్లు, ORR ప్లస్ ఇప్పుడు రాబోయే రోజుల్లో వచ్చే రీజనల్ రింగ్ రోడ్ ఇవన్నీ కలుపుకుంటే ఆయన ఏమంటారంటే మీరు క్లస్టర్ అప్రోచ్లో డెవలప్ చేయండి. ఒకవైపు మొత్తం హెల్త్, ఇంకోవైపు ఎడ్యుకేషన్, ఇంకోవైపు ఇప్పుడు ఆయన సినిమా సిటీ అంటున్నారు ఆ సినిమా, ఇంకోవైపు ఈ ఐటీ, ఇట్లా మొత్తం డీకంజెస్ట్ చేస్తూ క్లస్టర్ అప్రోచ్లో డెవలప్ చేయండి అని మాకు చాలాసార్లు చెప్పారు. సో జోనింగ్ కూడా అట్లా చేయమని చెప్పారు. సో మై పాయింట్ ఇస్ వీ హ్యావ్ ఆల్ ద పాలసీస్ ఇన్ ప్లేస్. గ్రిడ్ పాలసీ అని చెప్పాను, విచ్ విల్ ఎన్ష్యూర్ దట్ ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ విల్ గెట్ అడిషనల్ ఇన్సెంటివ్స్. మీరు ఉప్పల్ వైపు డెవలప్ చేస్తే, కొంపల్లిలో డెవలప్ చేస్తే ఐటీ పార్కు, మీకు
గచ్చిబౌలిలో చేసిన దానికంటే ఎక్కువ ఇన్సెంటివ్స్ వస్తాయి. కాబట్టి అక్కడికి వెళ్ళండి. మా ఐటీ కంపెనీస్ కూడా ఏం చెప్తున్నాం, అక్కడైతే మీ ఎంప్లాయీస్ దగ్గర ఉంటారు, వాళ్ళ లివబిలిటీ బెటర్ ఉంటుంది, వాళ్ళకు కూడా కమ్యూట్ తప్పుతుంది, మీకు కూడా తక్కువ రెంట్కి వస్తుంది. సో ఇట్స్ విన్ విన్ ప్రాపోజిషన్. వాళ్ళకి అట్లా ప్రమోట్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ కంబైన్డ్ సినర్జీ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ విల్ హెల్ప్ ద సిటీ గ్రో ఆన్ ఆల్ సైడ్స్ అండ్ హోప్ఫుల్లీ అవర్ చిల్డ్రన్ విల్ హ్యావ్ మోర్ లంగ్ స్పేసెస్, మోర్ యూనో ఫ్రెష్ ఎయిర్ టు బ్రీత్. అండ్ ఫ్రెష్ ఎయిర్ అన్నాను కాబట్టి ఇంకో మాట కూడా గుర్తొచ్చింది, వీవ్ రీసెంట్లీ అప్రూవ్డ్ అన్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ. దిస్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ వర్క్స్ ఆన్ టూ లెవెల్స్. ఉదాహరణకి ఇప్పుడు మీరున్నారు, యూ వాంట్ టు బై యువర్ సన్ అ టూ వీలర్ అనుకున్నాం, మీరు ఈవీ కొంటే గవర్నమెంట్ ఈస్ గివింగ్ యూ లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్. మీరు త్రీ వీలర్ ఒకవేళ ఎవరన్నా నేను ఆటో నడుపుకుంటాను, త్రీ వీలర్ కొనుక్కుంటాను, నేను చేసుకుంటానంటే ఈవీ కొనుక్కుంటానంటే దానికి ఇన్సెంటివ్స్ ఉన్నాయి, ఫోర్ వీలర్కి ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ద ఫస్ట్ కమ్ ఆబ్వియస్లీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అన్నట్టు మొదటి 2 లక్షల వాహనాలకు అని పెట్టాము. డిపెండింగ్ ఆన్ హౌ ద అడాప్షన్ ఇస్ వీ ఆల్సో వాంట్ టు ప్రమోట్ మోర్ ఆఫ్ దాట్. పబ్లిక్ సెక్టర్లో ఉండే బస్సెస్ ఉన్నాయి, మా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి కదా, మనం వాటిని కూడా మనం ఎలక్ట్రిక్ బస్సులు తేవాలండి. సో తద్వారా వాహన కాలుష్యం తగ్గాలి, వెహికులర్ పొల్యూషన్ తగ్గాలి, మన పిల్లలు బెటర్ ఎయిర్ బ్రీత్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఎవ్రీబడీస్ ఫోకస్డ్ ఆన్ అబ్సల్యూట్లీ అండ్ ఆల్సో ఎవ్రీబడీస్ ఫోకస్డ్ ఆన్ హెల్త్, వీఆర్ ఆల్ వరీడ్ అబౌట్ హెల్త్. సో దేర్ఫోర్ ఈ పనులు చేయాలి. పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని కూడా హైదరాబాద్ లోపల నుంచి బయటికి పంపించాలి. ఆల్రెడీ మేము ఏం చేస్తున్నామంటే ఒక 13 ప్లేస్లు ఐడెంటిఫై చేసాం. ఆ 13 ప్లేస్లో బట్ వెన్ యూ వాంట్ షిఫ్ట్ అ పొల్యూటింగ్ ఇండస్ట్రీ, దట్ డస్ నాట్ మీన్ యూ వాంట్ షిఫ్ట్ ద పొల్యూషన్, యూ వాంట్ షిఫ్ట్, ఇట్స్ నాట్ అబౌట్ షిఫ్టింగ్ ద ప్రాబ్లమ్. మీరు ఆ ఇండస్ట్రీని ఇంకో చోట పంపినప్పుడు అక్కడ కూడా రేపు పొల్యూషన్ వెదజల్లకుండా ముందే మొత్తం ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి అప్పుడు పంపాలి. సో దానికోసం కొద్దిగా సమయం అంతే కదా, న్యాచురల్ అక్కడ కూడా ప్రజలు ఉంటారు కదా. సో అందుకోసం అక్కడ కొంత టైం పడుతుంది, బట్ విల్ షిఫ్ట్ ఆల్మోస్ట్ 1,000+ ఇండస్ట్రీస్ అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. దట్ షుడ్ మేక్ హైదరాబాద్ అబ్సల్యూట్లీ దట్ షుడ్ మేక్ హైదరాబాద్ వన్ ఆఫ్ దోస్ రేర్ సిటీస్ వేర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విల్ బి గుడ్, వేర్ యూనో ఇండస్ట్రియల్ పొల్యూషన్, వెహికులర్ పొల్యూషన్ ఎట్సెట్రా విల్ ఆల్సో బి టేకెన్ కేర్. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ వీ హావ్ యూనో లైన్డ్ అప్ ఇన్ ది నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ టు డూ. సో ఒక్కసారి మీ పర్సనల్ స్పేస్ లో, ఇది రేర్ అనుకుంటాను కదా, మీరు తక్కువ మాట్లాడే ఎదురుగోవాలి ఎక్కువ మాట్లాడడం. అవును, మీరు మీ కాలేజ్ డేస్ లో కూడా మంచిదైంది యాంకరింగ్ వైపు ఎప్పుడు ఆలోచించలేదు. జస్ట్ జోకింగ్, ఓకే, ఐ కెన్ స్టిల్ థింక్ ఆఫ్ ఇఫ్ సంబడీ ఇస్ విల్లింగ్. నో, యు ఆర్ ఎ పర్సన్, వెన్ యూ స్పీక్, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ వెన్యూకి వెళ్ళినా, ఐ హావ్ సీన్ యూ స్పీక్ ఈవెన్ ఇన్ మూవీ ఫంక్షన్స్ ఆల్సో, యూ కెన్ స్పీక్ రెలవెంట్లీ అండ్ పీపుల్ కెన్ లిసన్ టు యూ. థ్యాంక్ యూ. యా, సో యూ హ్యావ్ దట్ కమాండ్ ఆఫ్ హోల్డింగ్ ఓవర్ దట్ సబ్జెక్ట్ దట్ వెరీ ఫ్యూ ఆర్ రేర్లీ సీన్ ఇన్ పొలిటీషియన్స్. వెరీ కైండ్ ఆఫ్ యూ టు సే దట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు హౌ డు యూ బ్యాలెన్స్ దిస్ ఎనర్జీ, ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఎనర్జీ, వాట్ డూ యూ ఈట్, కేటీఆర్ గారు ఏం తింటారు? అది ఐఎమ్ నాట్ అ బిగ్ ఫుడీ, ఏది ఉంటే అది తింటాను నేను, ఐఎమ్ నాట్ వెరీ ఫస్సీ, ఐ ఈట్ all kinds of food and I'm not very particular about and regular ga mem dinna idli dosa atla upma ledandi nen poddin lesi bangaro madhyanam silver ratri inkem tintaranu la idli dosa kapothe south india la putti perigi what else will you eat intlo adhe pettaru adhe tintam not like bread omelette atla no I'm not that you know I'm not that okay yeah అండ్ ఎందుకు అడుగుతున్నానంటే బికాస్ మా ప్రొఫెషన్లో మేము 1-3 డేస్ వర్క్ చేసిన తర్వాత మేము రెస్ట్ తీసుకోవచ్చు, కానీ మీరు చాలా డెడికేటెడ్గా ఒక ఇంటెన్షన్తో ఈ ప్రొఫెషన్లోకి వచ్చారు కాబట్టి ఐ డోంట్ థింక్ యూ గెట్ దట్ మచ్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్. సో యూ ఆల్వేస్ హ్యావ్ టు అదంటే రెన్యువల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అన్నారు కదా మీరు, అలాగే యూ హ్యావ్ టు బీ దట్ ఎప్పటికప్పుడు మీరు ఇలా రెజ్యునవేట్ చేసుకుంటూనే ఉండాలి. Yeah, that's the nature of the job. See, the job you sign up for is something, you know, which takes a toll on your private life, etc. But that's territorial. And how many people have this rare opportunity? The way you have to look at it is, every politician has a very limited shelf life. When you have that perspective, you should realize and remember that you have been given a brilliant opportunity to serve. Okay. Unnappudu cheyagalige chey. Kani len daniki ippudu nunchi plan lesukuni ilaate naaku inkedo jaripothundi nedchi. If you're really not cut out for it, go away. Yeah. Naaku idi kavali adi kavalante kudradu. You avva bova rendu dorakavu. You have to balance out your life and I think you have to make some sacrifices which goes without saying. Everybody does, in fact. Me profession lo meer kuda, I'm sure there must have been times where you must have had to, you know, it must have taken a toll on personal life, you know, have to make choices. So it happens to all of us, but I feel blessed, fortunate to have been conferred this opportunity and position, which really gives me so much to do and which really gives me an opportunity to serve. Very few people in, see, how many ministers are there in Telangana?
సీఎం గారితో కలుపుకుంటే 18. సో యు ఆర్ అవుట్ ఆఫ్ 4 crore people, 18 people గెట్ టు బీ ఇన్ దట్ పొజిషన్. సో యూ వెరీ ఫార్చునేట్ టు బీ దేర్. సో నో క్రిబింగ్ దేర్ అండ్ నో కంప్లైనింగ్ దేర్. కంప్లైనింగ్ గురించి అంటే మళ్ళీ ఇది కూడా ఇంకో పర్సనల్ క్వశ్చన్, తర్వాత మళ్ళీ ఐ గెట్ బ్యాక్ టు హైదరాబాద్. యూ షుడ్. సో జనరలీ ఏంటంటే వైఫ్కి హస్బెండ్ ఇంటికి రావాలి, కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఇవన్నీ ఉంటుంది కదా. మీ వైఫ్ ఎప్పుడు కంప్లైంట్ చేయరా మీరు ఎక్కువ టైం దొరకరని? యు షుడ్ ఆస్క్ హర్. ఐ థింక్ షీల్ హ్యావ్ అట్లీస్ట్ 2-3 episodes. ఇట్ హ్యాపెన్స్ టు ఆల్ ఆఫ్ అస్. డెఫినెట్గా డిమాండ్ ఉంటుంది, బట్ యుల్ హ్యావ్ టు మేకప్ యూనో ఇన్ ఇన్ యాజ్ మెనీ ఫార్మ్స్ ఇస్ పాసిబుల్. ఐ థింక్ ఆన్ దట్ ఫ్రంట్ ఐఎమ్ నాట్ వెరీ గుడ్. సో అక్కడ అడగాలి అయితే ఎన్ని మార్కులు వేస్తారని. టెల్లింగ్ యు ఐ యామ్ నాట్ వెరీ గుడ్ అట్ దట్. సో లేదు, బట్ దేర్ మస్ట్ బి లాట్ ఆఫ్ ఐ యామ్ ష్యూర్ దట్ యు బ్యాలెన్స్ దేర్ అండ్ హియర్. నాట్ రియల్లీ. ఐ మీన్ సీ, ఎనీబడీ హూ టాక్స్ అబౌట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఐ థింక్ హిస్ బ్లఫింగ్, బికాజ్ దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. బికాజ్ వెన్ యు వర్క్ లైఫ్ టేక్స్ అ యునో బ్యాక్ సీట్, అండ్ వెన్ దట్ హ్యాపెన్స్ టిపికలీ దేర్ టెండ్ టు బి దేర్ విల్ బి ఇష్యూస్. సో ఫైండింగ్ అ బ్యాలెన్స్ ఇస్ నాట్ ఈజీ, అండ్ ఎస్పెషలీ ఇన్ పాలిటిక్స్ విచ్ ఇస్ అ వెరీ డిమాండింగ్ ఫీల్డ్. ఇందులో బ్యాలెన్స్ చేసుకుంటాను, నేను ఇది చేస్తాను, వర్క్ చేస్తాను, నేను ఇంటికి వెళ్ళిపోతాను అనడం కుదరదు కదా. సండేస్ నేను వర్క్ చేయను అంటే కూడా ట్రై చేస్తాను నేను, యాక్చువల్లీ సండేస్ వర్క్ చేయకుండా కానీ, బట్ యుల్ బి సమ్హౌ డ్రాగ్డ్ ఇన్ అండ్ యుల్ బి అగైన్ ఆస్క్డ్ టు డూ సర్టన్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్. సో యా, ఐ అండర్స్టాండ్. సో మీతో పాటు యువర్ హోల్ ఫ్యామిలీ హ్యాస్ టు బి ఎన్రోల్డ్ ఇన్ దిస్ కంప్లీట్ థింగ్. యా, అదర్వైజ్ యుల్ హ్యావ్ అ టఫ్ టైమ్. నో, అదర్వైజ్ ఇఫ్ దే డోంట్ సపోర్ట్ యూ, యుల్ బి హ్యావింగ్ అ టఫ్ టైమ్. సో వితౌట్ దేర్ సపోర్ట్ దేర్ ఇస్ మచ్ యూ కెన్ డూ, అండ్ ఐఎమ్ ష్యూర్ యూ హ్యావ్ అ వండర్ఫుల్ సపోర్టివ్ ఫ్యామిలీ, చెప్పక్కర్లేదు అసలు. అబ్సల్యూట్లీ, దాని గురించి అబ్సల్యూట్లీ వితౌట్ ఎ క్వశ్చన్. యా, అండ్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ యూత్, మన సిటీలో లైక్ నాలాంటి యూత్ చాలా మందే ఉన్నారు. సో ఈ యూత్ కోసం ఆపర్చునిటీస్ ఎలాంటివి? హౌ ఓల్డ్ డిడ్ యు సే యువర్ సన్ వాస్? మై సన్ ఇస్ 20, బట్ ఐ యామ్ స్టిల్ ఎ యూత్. యంగ్ ఎట్ హార్ట్. Yes. Yeah, 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 young at heart. I'm also young at heart. That's what I keep telling my daughter who's 12. To be 12. Yeah. సో ఇప్పుడు చాలా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ హైదరాబాద్లో, ఇట్స్ బికమింగ్ అ వెరీ బిగ్ హబ్. సో వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ యూత్? యూత్ ఇన్ మై హంబుల్ ఒపీనియన్, ఐ థింక్ జస్ట్ డోంట్ సీక్ టు బి looking for a job opportunity. In fact, what I believe is in two things very strongly. One, today's youth, especially this generation, has a very high aspirational value. Yeah. They're not content in being job seekers. In fact, a lot of them want to be job creators. Absolutely. They'd want to do something on their creative own. They would want to push the envelope. In fact, they are more exposed to the world. They know more about the world than we were in our, you know, at their age. So therefore, naaku telisi naaku ardhamain kaadiki, you need to give them, you know, the opportunity to dream big, the opportunity to in fact pursue their dreams. And therefore, in the last 6 years, we came out with some very, very bold ideas. You know, I think Hyderabad today, in fact, is one of the few cities which has given wonderful platforms like T-Hub, V-Hub, T-Works, ivanni kuda last 6 years lo, last 5 years lo vachindi. So when we launched T-Hub with Ratan Tata Garu about 5 years ago, all I said was walk in with an idea, walk out with a product. That's the goal, which is what youth of today's, you know, would want. Stifle chesi mano nen chinna unnapudu aithe nu biology chadavali ledha math chadavali, rendittlo engineer kavali ledha doctor kavali, atla kaakunda do whatever you want to do. Ee platform okati tayar chesi aa culture kuda cultural change kuda iskuravalani kontha effort pettam. To a certain extent I think it has worked. Now, the other thing I feel which is equally important for youth is social infrastructure. Okay. Today, I also believe very strongly that the youth is not just attracted to a good position in a certain company. They'd also want best social infrastructure for their friends, for them, etc., etc. City is about a lot of other things, you know, which go into, which kind of assimilate and, you know, make it what it is. Hyderabad, you know, the beauty of Hyderabad is, it's a 430-year-old city. She's got a fantastic juxtaposition of culture, heritage, and this new age vibe. Yeah. ఈ రెండింటిని మనం కలకలిపి సమ్మిళితం చేసి, if we can create, you know, that unique brand of brand Hyderabad, where you protect your Mohsen Zahi market, you revamp and redo your Mehboob Chowk, you do a beautiful job of your tombs, aspire to be the World Heritage City, at the same time also
continue to push the envelope on IT, life sciences, Genome Valley, aerospace, defense. ఇవన్నీ కలగలిపి చేస్తేనే ఒక ఒక మంచి గ్లోబల్ సిటీగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో ఐ బిలీవ్ ద యూత్ ఆఫ్ టుడే వాంట్స్ ఆపర్చునిటీస్. లైక్ ఐ సెడ్, జాబ్ ఆపర్చునిటీస్ కావాలి, జాబ్ క్రియేటర్గా ఉండాలని కోరుకుంటున్నారు, జాబ్స్ కావాలని కోరుకుంటున్నారు, అట్ ద సేమ్ టైమ్ సోషల్ లైఫ్ కూడా ఉండాలని కోరుకుంటున్నారు. సో ఆల్ ఆఫ్ దిస్ ఇన్ ఫ్యాక్ట్ వీవ్ డన్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఇన్ ద లాస్ట్ 5 years, అండ్ ఐ డూ బిలీవ్ దట్ ద స్కోప్ ఈస్ ఇమెన్స్. ఇన్ ఫ్యాక్ట్ స్కిల్లింగ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. వీ లాంచ్డ్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ టాస్క్, ద తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్లింగ్ అండ్ నాలెడ్జ్. దానివల్ల ఇప్పటికీ మన పిల్లలు, ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే పిల్లలు ఉంటారు, దే వెరీ గుడ్ ఇన్ అకాడమిక్స్, కానీ ప్రజెంటేషన్ కార్డుకి వచ్చేసరికి సుమా గారి లాగా మాట్లాడలేరు వాళ్ళు. ఎందుకంటే ఎక్కడో దెర్ ఇస్ అ స్లిప్ బిట్వీన్ హియర్ అండ్ దిస్. అంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఇస్ వన్ థింగ్, క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ అనదర్ థింగ్. నౌ దట్ ఈస్ వేర్ స్కిల్లింగ్ కమ్స్ ఇన్, ఆ ఫినిషింగ్ స్కూల్ కైండ్ ఆఫ్ స్కిల్లింగ్, దట్ సాఫ్ట్ స్కిల్స్ ఎస్ ద కాల్ ఇట్. అది మనం పిల్లలకి ట్రైన్ చేయగలిగితే దే విల్ బి ఏబుల్ టు. కొంతమంది పాపం పిల్లలు తెలుగు మీడియం చదువుకుని వచ్చింటారు, ఓ 7th 8th class వరకు లేదా 6th వరకు, దెన్ దే స్విచ్ టు ఇంగ్లీష్. వాళ్ళంత ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడలేరు, వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, భయపడతాడు, మాట్లాడలేడు, ప్రజెంట్ చేయలేడు. సో ఆ సాఫ్ట్ స్కిల్స్లో శిక్షణ ఇవ్వాలని చెప్పి టాస్క్ పెట్టాం. లక్షల మంది పిల్లల్ని అట్లా ట్రైన్ చేస్తున్నాం, స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్. ఎందుకంటే ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్, అన్లెస్ యు ఆర్ ఈక్విప్డ్ యు విల్ నాట్ ఫైండ్ ఎ జాబ్, బికాస్ ఎకానమీ హస్ టేకన్ అ బీటింగ్, పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్. సో వీ నీడ్ టు బీ అప్ స్కిల్లింగ్ ఆర్ సెల్స్, వీ నీడ్ టు బీ రీస్కిల్లింగ్ ఆర్ సెల్స్. సో ఇవన్నింటికి సంబంధించి కూడా యూత్ కోసం ఈ టాస్క్ లాంటి సంస్థలను ఎంకరేజ్ చేయడం, ఇంకా ఇతర ఎన్ఏసీ లాంటి, నాక్ లాంటి సంస్థలను ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తాం. ఓకే, సో యూత్ గురించి మాట్లాడాము, నౌ అబౌట్ ఉమెన్, ఉమెన్ లైక్ మీ. సో ఈ మధ్య కాలంలో చూస్తున్నాము చాలా షీ టీమ్స్, ప్రొటెక్షన్, ఉమెన్ యాక్చువల్లీ లైక్ యూ బై ద వే, లైక్ మీ, లైక్ హా, లైక్ దట్, లైక్ మై మదర్, మై వైఫ్, ఎవ్రీబడి ఇస్ ఎ హ్యూజ్ ఫ్యాన్. థాంక్యూ సో మచ్. దే కీప్స్ ఇన్ ఫ్యాక్ట్ దే కీప్ కామెంటింగ్, ఈ అమ్మాయి మలయాళం అమ్మాయి అయినా తెలుగు ఎంత బాగా మాట్లాడుతుంది అని దే కీప్స్. ఐ టోల్డ్ యు నో ఐ హావ్ బీన్ వాచింగ్ లాట్ ఆఫ్ మలయాళం మూవీస్. ఇన్ ఫ్యాక్ట్ నేను ఈ మధ్యన ఐ పిక్డ్ అప్ సమ్ వర్డ్స్ ఆల్సో, పెంకుట్టి, ఇంకా ఐ హావ్ పిక్డ్ అప్ సమ్ వర్డ్స్, ఓకే, సంసారికే, ఇంకా ఇంకా ఇంకేమన్నా, మనసులాయే, మనసులాయ్యో, మనసులాయ్యో, యా, యోనా, మళ్ళీ మనసులాయ్యో అంటే అర్థమైంది, అదే అదే మనసులాయ్యో. తెలుగులో కూడా అదే సేమ్ వర్డ్ యాక్చువల్లీ, తెలంగాణలో మనసును బట్టిందా అంటారు. కరెక్ట్, మా నాన్నమ్మ మా అమ్మమ్మ వాడే వర్డ్ అది. అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే తెలుగులో అది వాడరు, కానీ మనసును పట్టిందా బిడ్డ, దట్ ఇట్స్ యాక్చువల్లీ మీన్స్ అర్థమైందా, ఎక్కిందా. So it sort of is very similar, but I've become a huge fan of Malayalam movies. In fact, a lot of quality content, amazing movies. Lockdown lo nenu I watched at least 50 Malayalam movies, chaala different kind of genres. Time ekkada dorikindandi, ma doubt idi. Intiki yellina tarvata evening, in fact I watch it with the family, so okay. Therefore chaala movies chusan, quality movies, and I'm really amazed at the content. Yeah, I was blown away by some of them, so big great fan. Stories, great technical values, stories undochu, storytelling, yeah, rooted in reality, the quality of music, the quality of actors, yeah, outstanding. In fact become a big fan of Prithviraj, of Mohanlal okate chusan gaani, Mammootty of course, you know, a huge fan. You must Dulkar, have seen Dulkar, Fahad Fasil, of course, Dulkar, yes, yeah. Fahad Fasil yeah. Nazriya Nazim, yeah, yeah. Parvati, so a lot of actors, brilliant actors, become a huge fan. I'm amazed at the way you balance all things, Andy. Itu you are doing all your work, at the same time you have your space for entertainment, adi kuda. See, I switch off when I go home. I switch off basically from being a, you know, person in public life to a private person, so therefore I enjoy my off time. In fact, I watch a lot of web series. Great. Right now I'm watching The Americans, you know, it's a spy drama. Two KGB agents in America. This was during Ronald Reagan's presidency. Okay. Very interesting drama. I watched a lot of web series. In fact, ini chusana ante ippudu naaku lekka kuda ledhu. I enjoy Modern Family. I enjoyed lots of them. Queen. I think, yeah. Wow. That's nice. Adi nenu adugudam anukunnanu. What do you do for entertainment? Ani answer already vachesindi maaku. So coming back to women, yeah, so women protection ki, safety ki, ee nagaranni oka safe space ga cheyataniki konni chustu unnam, what else can we expect? See, first thing is today Hyderabad is the city which has got, I mottham chusena desham chuste 5 lakhala cc cameral tho mottham bharat deshamlo unna 65% surveillance ikkade undi Hyderabad lo right now. It is not me saying it, Comparitech ani oka UK firm undi. Well, they have compared data across the world.
చేసి ఏ నగరాలు సురక్షితమైనవి అని చేస్తే హైదరాబాద్కి 16 ర్యాంక్ ప్రపంచంలో ఇచ్చారు. ఇండియాలో వీఆర్ ర్యాంక్ నెంబర్ 1. సో ఇప్పుడు మీరు ఇక్కడ బంజారా హిల్స్లోనే ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కడుతున్నాం. ఐ డోంట్ నో మీరు చూసినారో లేదో నాకు తెలియదు, కానీ అది కట్టిన తర్వాత నాకు తెలిసి భారతదేశంలో ఏ గవర్నమెంట్ కూడా కట్టినంత గొప్ప కార్యాలయం అంటే నిజంగా అది ఇట్ విల్ బీ అన్ ఐకన్, అ సింబల్ ఆఫ్ మోడర్న్ హైదరాబాద్. ఒక అద్భుతమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ వస్తుంది, 2 మంత్స్లో ఇనాగ్రేషన్ అవుతుంది. దాని ద్వారా కూడా మన ఉద్దేశం ఏంటంటే అది అందమైన బిల్డింగ్ కట్టాలని కాదు, 5 లక్షలుగా ఉన్న సీసీ కెమెరాస్ని రెట్టింపు చేసి డబుల్ చేసి 10 లక్షలకు తీసుకొని పోయి ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఇన్ హైదరాబాద్ ద సిటిజన్ షుడ్ ఫీల్ సేఫ్. బీట్ మ్యాన్, ఉమెన్, చైల్డ్, హూఎవర్ ఇట్ ఇస్, ది షుడ్ ఫీల్ సేఫ్ దట్ నేను ఎక్కడికి వెళ్ళినా నేను సురక్షితంగా ఉంటాను. మీరు చూస్తే హైదరాబాద్లో చైన్ స్నాచింగ్లు తగ్గాయి. ఎందుకు? బికాస్ దే నో ఎనీ చైన్ స్నాచర్ నేను ఏమైనా చేస్తే దొరికిపోతానని తెలిసిపోయింది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నారు. ఇందాక నేను చెప్పాను పేకాట క్లబ్బులు, గుడుంబా గబ్బులు ఇవన్నీ పోయినాయి కాబట్టి హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉంది. నౌ కమింగ్ టు విమెన్ సేఫ్టీ, దిస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఇనీషియల్ డేస్లో ఒక రివ్యూ పెట్టి ఆల్ విమెన్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్తో ఈ టుక ఫ్యాంటాస్టిక్ ఇనిషియేటివ్ కాల్ ద షీ టీమ్స్. నేను ఒక షీ టీమ్స్ ఒక ఎగ్జాంపుల్ నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్పాలి. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, నా చిన్నప్పటి ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్, ఈజ్ అ డాక్టర్. హిజ్ వైఫ్ ఇన్ సికింద్రాబాద్, దే యూస్ టు లివ్ ఇన్ సికింద్రాబాద్. షీ వెంట్ టు అ సూపర్ మార్కెట్ వన్ డే, ఇంటికి వచ్చి షీ వాజ్ అప్సెట్. ఏంటి అంటే అక్కడ సమ్ గై దేర్ వాజ్ ఐ థింక్ క్లికింగ్ పిక్చర్స్ ఆర్ సంథింగ్, సో షీ వాజ్ వెరీ అప్సెట్. సో షీ టోల్డ్ మై ఫ్రెండ్ అండ్ హిజ్ ఇన్స్టెంట్ రియాక్షన్ వాజ్ ఇనీషియల్గా నన్ను కాల్ చేద్దాం అనుకున్నాను, నా కాల్ చేసి యూ వాంటెడ్ టు కంప్లైన్ బట్ దెన్ ట్రై చేద్దామని చెప్పి హీ కాల్డ్ షీ టీమ్స్ డైరెక్ట్లీ. ఓకే. అండ్ హీ నెరేటెడ్ ది స్టోరీ టు మీ ఆఫ్టర్ నెక్స్ట్ డేనో ఆ తర్వాత రోజు ఎప్పుడో కలిసినప్పుడు చెప్పారు. వితిన్ 2 అవర్స్ హీ గాట్ 5 ఫోన్ కాల్స్. దే ట్రేస్ ద గాయ్, టుక్ ద ఫోన్, రెప్రిమాండెడ్ హిమ్ అని పట్టుకుని తిట్టి వాడికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇట్లా చేయకూడదు. ఫోటోలు తీశాడు, ఫోటోలని డిలీట్ చేసి ఇంకోసారి చేస్తే కేసు పెట్టి జైల్లో పెట్టి బయటికి రాకుండా చేస్తామని బెదిరించి 2 గంటల లోపల ఒక సామాన్యుడు ఫోన్ చేస్తే పరిష్కారం లభించింది. క్విక్ యాక్షన్, డెడికేటెడ్ ఫోర్స్ ఫర్ దాట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫోకస్, ఇది కేసీఆర్ గారు షీ టీమ్స్ పెట్టిన తర్వాత ఫోకస్ వచ్చింది విమెన్ సేఫ్టీ మీద. దాంతోపాటు టెక్నాలజీని చాలా విస్తృతంగా వాడుతున్నాం, హాకై లాంటి అప్లికేషన్స్. ఇన్ఫ్యాక్ట్ నేనైతే మొన్న సైబరాబాద్ కమిషనరేట్లో ఒక ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభించాం. అక్కడ మొత్తం ఒకటేసారి స్క్రీన్ మీద మన ఇండియాలో లేదు అంత పెద్ద ఆపరేషన్ సెంటర్ మనం స్టార్ట్ చేసాం. ఒకటేసారి 15,000 కెమెరాల ఫీడ్ మనం ఒక స్క్రీన్ మీద చూడొచ్చు. ఇట్స్ ఎ హ్యూజ్ వాల్, మీరు చూస్తే యూ విల్ బీ సర్ప్రైజ్డ్. అలాంటి వాల్ మీద చూస్తే నేను మా వాళ్ళకి ఆ రోజు ఇనాగ్రేట్ చేసినప్పుడు హోమ్ మినిస్టర్ గారు, నేను అంతా వాళ్ళకి డీజీపీ గారికి ఏం రిక్వెస్ట్ చేశానంటే, సార్ భారతదేశంలో ఎక్కడున్నా లేకపోయినా మన దగ్గర ఒక సర్వీస్ స్టార్ట్ చేద్దాం, ఒక అమ్మాయి ఎక్కడన్నా డిస్ట్రెస్లో ఉంటాయి. ఎందుకంటే ప్రియాంక రెడ్డి ఇన్సిడెంట్ జరిగింది, సరే 4 రోజుల తర్వాత న్యాయం కూడా జరిగింది, సరే మానవ హక్కులు వాళ్ళు ఏమనుకున్నా ఎవరేమనుకున్నా ఐ థింక్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెన్డ్ ఇస్ హ్యాపెన్డ్, జస్టిస్ ప్రివైల్డ్, ఐ థింక్ దట్స్ వాట్ ఐ బిలీవ్. నౌ ఒక అమ్మాయి ఎక్కడన్నా డిస్ట్రెస్లో ఉంటాయి, అమ్మాయి కావచ్చు, చైల్డే కావచ్చు, ఇంకెవరో కావచ్చు, ఒక SOS బటన్ నొక్కితే ఫస్ట్ రెస్పాండర్ కింద డ్రోన్ రావాలి విత్ అ కెమెరా అండ్ విత్ అ సైరన్ బ్లేరింగ్. అప్పుడు ఏమవుతుంది, హైదరాబాద్లో ట్రాఫిక్ అంతా దాటుకుని వచ్చేసరికి 15 నిమిషాలు పడుతుంది. అట్లా కాకుండా ఇఫ్ యూ స్టార్ట్ యూజింగ్ డ్రోన్స్, మనం ఒక డ్రోన్స్ని పోలీస్ డ్రోన్స్ కింద వాడటం మొదలు పెడితే, ఉదాహరణకి మాదాపూర్లోనో ఎక్కడో గచ్చిబౌలిలోనో లేకపోతే ఉప్పల్లోనో లేకపోతే కొంపల్లిలోనో ఒక అమ్మాయి డేంజర్లో ఉందనుకోండి, ఒక బటన్ నొక్కితే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ డ్రోన్ ఫ్లై అయ్యి ఒక కెమెరాతో సహా ఆ స్టేషన్కి, ఎందుకంటే ఫోన్లో నొక్కినప్పుడు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ GPS కోఆర్డినేట్స్ పట్టేసుకొని అక్కడికి వెళ్ళిపోవాలి విత్ కెమెరా ఎంబెడెడ్ అండ్ సైరన్ బ్లేరింగ్. దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఎవడైతే సతాయిస్తున్నారో లేకపోతే ఇరిటేట్ చేస్తున్న వాళ్ళు లేకపోతే హరాస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో, దిల్ బి స్కేర్డ్ దట్ సంబడీ ఈస్ వాచింగ్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ టెక్నాలజీ దట్ వీ ఆట్ టు బి యూజింగ్, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫోకస్ వీ ఆట్ టు బి హ్యావింగ్ ఆన్ విమెన్ సేఫ్టీ. అండ్ ఐ విల్ డూ ఎనీథింగ్ ఇన్ మై కెపాసిటీ టు ఆల్సో సపోర్ట్. బట్ గోయింగ్ బ్యాక్ టు వాట్ ఐ వాస్ సేయింగ్, ఈ అమ్మాయిల మీద వేధింపులు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే డెఫినెట్గా మన మగపిల్లల్ని, ఇంట్లో పెంచే మగపిల్లల్ని తల్లిదండ్రులు జెండర్ బేస్డ్ ఎడ్యుకేషన్, జెండర్ బేస్డ్ సెన్సిటివిటీకి సంబంధించి కూడా మనం వాళ్ళని దానికి తగ్గ విధంగా పెంచాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇది మీ చాలామందికి తెలియదు, ఎంతసేపు షీ టీమ్స్ అనుకుంటారు, విమెన్ పోలీస్ స్టేషన్స్ అనుకుంటారు, అది కాదు. జెండర్ బేస్డ్ ఎడ్యుకేషన్ తెచ్చిన 2వ రాష్ట్రం తెలంగాణ, భారతదేశం. మనం జెండర్ సెన్సిటివిటీ గురించి ఈరోజు హై స్కూల్స్లో చెప్తున్నాం, పిల్లలకి నేర్పుతున్నాం, అంటే అమ్మాయిని గౌరవించాలి, మీరు జెండర్ సెన్సిటివిటీతో ఉండాలి అని మగపిల్లలకి.
అంటే మనం ఎంతసేపు అమ్మాయి బట్టలు ఇలాగేసుకోవాలి అలాగేసుకోవాలని చెప్పడం కాదు. మీరు ట్రైన్ యువర్ మేల్ చిల్డ్రన్ టు బిహేవ్ టు రిస్పెక్ట్ అనేది కూడా మనం గవర్నమెంట్గా ఒక నిర్ణయం తీసుకుని ఆ పని కూడా చేస్తున్నాం. సో దిస్ సార్ట్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ అప్రోచ్ మీరు చూసినారో లేదో నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఆర్టీసీ బస్సులో హీ క్రియేటెడ్ కంపార్ట్మెంట్స్, హీ బ్రాట్ ఇన్ కంపార్ట్మెంట్స్ అండ్ హీ సెడ్ యునో విమెన్ స్టూడెంట్స్ హూ ట్రావెల్ ఆర్ విమెన్ హూ ట్రావెల్ షుడ్ నాట్ బి అండర్గోయింగ్ దట్ కైండ్ ఆఫ్ హరాస్మెంట్ ఇన్ క్రౌడెడ్ బస్సెస్ ఎట్సెట్రా అని చెప్పి ఆ గ్రిల్స్ పెట్టి అదంతా చేశారు. మీకు గుర్తుందో లేదో, మరి ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు కానీ, బట్ ఈవెన్ దట్ వాస్ డన్. సో దిస్ సార్ట్ ఆఫ్ అప్రోచ్ ఆఫ్ మేకింగ్ ష్యూర్ దెర్ ఆర్ ఇనఫ్ డిటరెంట్స్ అండ్ ఆల్సో ఇనఫ్ మెకానిజమ్స్ ఇన్ ప్లేస్ టు రియాక్ట్ ప్రాపర్లీ ఏమైనా అయినప్పుడు, ఇవన్నీ ఉంటేనే సేఫ్టీ అనేది ఇట్ విల్ బికమ్ దట్ మచ్ మోర్ ఈజీ. సో ఓవరాల్గా ఉమెన్ సేఫ్టీ గురించి తగినటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ ఉన్నారు. ఉమెన్ సేఫ్టీ అని కాదు, హ్యూమన్ సేఫ్టీ అనాలి మనం అసలు. హ్యూమన్ సేఫ్టీ, వై ఐసోలేట్ దెమ్ అండ్ యునో మేక్ దెమ్ సౌండ్ వీక్. ఎవ్రీ హ్యూమన్ నీడ్ సేఫ్టీ, ఆర్ చిల్డ్రన్ నీడ్ సేఫ్టీ, ఎ మ్యాన్ నీడ్ సేఫ్టీ. సో మహిళా రక్షణే కాదు, అన్ని జెండర్స్ అంటే మగవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరి ప్రొటెక్షన్ కూడా గవర్నమెంట్ బాధ్యత. కాబట్టి విమెన్ సేఫ్టీ అన్నట్టు కాకుండా హ్యూమన్ సేఫ్టీ అనే యాంగిల్లో ఇవన్నీ కూడా చేయడం వల్ల ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది చాలా ఎఫిషియెంట్గా హైదరాబాద్లో ఉంది. ఇది చెడిపోకూడదని మేము కోరుకుంటున్నాం, ఎందుకంటే ఏ టెన్షన్స్ లేవు ప్రస్తుతం హైదరాబాద్లో, కమ్యూనల్ టెన్షన్స్ లేవు, ఏ నాన్సెన్స్ లేదు. ఆ నాన్సెన్స్ రాకూడదు, ఎందుకంటే ఈ సిటీ, దిస్ సిటీ మొత్తం తెలంగాణకు అన్నం పెడుతున్న సిటీ ఇది. మనం దీన్ని చెడగొట్టుకుంటే, ఇక్కడ వాతావరణాన్ని కలుషితం చేసుకుంటే అందరం దెబ్బతింటాం, తెలంగాణ దెబ్బతింటుంది. కాబట్టి ఆ దిశగా మా ఫోకస్ అంతా కూడా. సో కమింగ్ టు అగైన్ పర్సనల్ స్పేస్లోకి వచ్చేద్దాం కాసేపు. ఇందాక ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడాం, వైఫ్ గురించి మాట్లాడాం. ఇప్పుడు తాత మనవడు మనవరాలు వీళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుందండి కేసీఆర్ గారు అండ్? అంటే మీకు తెలుసో లేదు, ఒక సేయింగ్ ఉంది, ఇది కూడా ఇంగ్లీష్లోనే ఉంది. సి వై డూ గ్రాండ్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ గెట్ అలాంగ్ సో వెల్? బికాస్ దే హ్యావ్ ఎ కామన్ ఎనిమీ. అసలు కన్నా వడ్డీ అది అంటారు, ఇది కూడా అంటారు. ఏంటంటే దే గ్యాంగ్ అప్, వాళ్ళు దే ఆల్వేస్ లుక్ ఎట్ యునో పిల్లలకి వెన్ ఫాదర్ ఇస్ టఫ్, అంటే ఫాదర్ గట్టిగా ఉంటే కఠినంగా ఉంటే అలాగే నచ్చదు చిన్నగా. ఫాదర్స్కి ఎవరికైనా కూడా న్యాచురలీ మనం చెప్పినట్టు వీళ్ళు చేయడం లేదనే కోపం కానీ అప్పుడప్పుడు కానీ ఉంటుంది. కాబట్టి లైక్ దే, లైక్ ఐ సెడ్, కామన్ ఎనిమీ అనమాట మనం. సో యూ గెట్ శాండ్విచ్, బట్ దే గెట్ అలాంగ్ ఫెంటాస్టిక్. ఇన్ఫ్యాక్ట్ మై ఫాదర్ ఐ థింక్ మొన్న కొద్ది టైంలో వాళ్ళతో గడిపినప్పుడు కానీ, వాళ్ళకి ఏమి చెప్పినప్పుడు కానీ, వాళ్ళతో గడిపినప్పుడు ఐ థింక్ ఈ ఎంజాయ్స్ ఇట్, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, ఆయనకు కూడా స్ట్రెస్ రిలీఫ్ అది ఒక రకంగా. సో చాలా నార్మల్గా ఉంటుంది, చాలా నార్మల్గా ఉంటుంది, చాలా తక్కువ గడిపినా ఐ థింక్ వాళ్ళిద్దరు కూడా ఎంజాయ్ చేస్తారు, గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్, గ్రాండ్ మదర్. మీరు మొన్నే కోట్ చేసినట్టున్నారు, మై ఫేవరెట్ పీపుల్ అని, పిల్లలు. అబ్సల్యూట్లీ చిల్డ్రన్, అబ్సల్యూట్లీ ఐ అడోర్ చిల్డ్రన్. నేను ఎక్కడైనా పోతే కూడా ఐ మేక్ ఇట్ అ పాయింట్ టు స్టాప్, యూనో, టాక్ టు దెమ్, గెట్ టు నో దెమ్, అంటే ఉన్నంతసేపట్లో. అంటే ఐ థింక్ నాకు అనిపించేది ఏంటంటే, నేను ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నాను, ఏదో మినిస్టర్ అనే పొజిషన్లో ఉన్నాను, నాకు ఒక నిమిషం ఒక పిల్లోడితో మాట్లాడటం నాకు పెద్ద ఇది కాకపోవచ్చు, ఒక ఇష్యూ కాకపోవచ్చు, కానీ ఆ పిల్లోడికి ఇట్స్ అ మెమరీ ఫర్ హిమ్ ఫర్ అ లాంగ్ టైమ్. వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, నీకు ఫలానా రోజు ఫలానా ఆయన నీతో మాట్లాడారు, నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగారు, ఏం చేస్తావు అని అడిగారు, ఏమవుతావు అని అడిగారు, అంటే ఫర్ దెమ్ ఇట్స్ అ మెమరీ. సో దట్స్ వాట్ ఐ కీప్ థింకింగ్. యూ ఇంపాక్ట్ దెమ్ సో మచ్. చెప్పాలి మనం, అంటే బాగా చదువుకో, లేకపోతే ఏంటి తినట్లేదా ఇంట్లో, సన్నగా ఉన్నది, ఏడేళ్ళకి ఇంకా పెడుగు ఉండాలి కదా, పెద్దగా ఉండాలి కదా, ఇంట్లో తిను, ఆ టైప్లో చెప్తూ ఉంటాను. అండ్ ఎవరన్నా పిల్లలు వస్తారు, కొంతమంది మేము హై స్కూల్లో మంచి మార్కులు వచ్చిన తర్వాత టెన్త్లో అప్పుడప్పుడు వచ్చి కలుస్తుంటారు, వాళ్ళు బొకే ఇచ్చి అదంతా ఇచ్చి అడుగుతుంటాను, ఏం చేస్తావు అంటే ఒకరు డాక్టర్ అంటారు, ఒకరు ఇంజనీర్ అంటారు, ఒకరు రాకెట్ సైంటిస్ట్ అంటారు. సో జస్ట్ గివ్ దెమ్ అ ప్యాట్ ఆన్ ద బ్యాక్, కొద్ది ఒక ఒక నిమిషం ప్రోత్సాహం ఇచ్చే మాట వాళ్ళకి ఏంటంటే అది ఒక మెమరీ. సో మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళతో మాట్లాడినప్పుడు నో ఎజెండా, అసలు నేను ఎవరో తెలుసా అంటే కొంతమంది గుర్తుపడతారు, కొంతమంది ఎవరో తెలియదు అంటారు. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ, ఇట్స్ ఎగ్జిలరేటింగ్ ఫర్ మీ, అండ్ ఐ రియలీ లవ్ ఎంజాయింగ్, యూనో, ఐ రియలీ లవ్ మై లిల్ ఇంటరాక్షన్స్ విత్ దీస్ చిల్డ్రన్. ఐ థింక్ ఇది చాలా మంచి మాట అండి. మీరు యాజ్ ఎ లీడర్ చాలామంది పిల్లల్ని కలిసి చేస్తూ ఉన్నారు, ఇంట్లో కూడా చాలామంది చేయాల్సిన పని ఇది. ఒక్కోసారి డిస్కరేజ్ చేస్తూ ఉంటారు అనమాట, అది పిల్లలు ఏదో మా ఇంట్లో మా పిల్లలు ఒప్పుకోరు, ఇప్పుడు నేను చెప్పిందంతా నువ్వు డిస్కరేజ్ చేస్తావని నన్ను అంటారు. ఓకే, సో ఫాదర్స్ ఆర్ జనరలీ స్ట్రిక్ట్. ఐ డోంట్ నో, అంటే నేను ఐ డోంట్ వాంట్ టు బి బట్ ఐ ఎండ్ అప్ బీయింగ్, యా, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్.
ఓకే. సో నేను రైల్వే క్వార్టర్స్లో ఉండే రోజుల్లో ఒక మా నాన్నకి ఒక డ్రీమ్ ఉండేదన్నమాట, ఒక 2-బెడ్రూమ్ హౌస్ కావాలి అలాగని. సో లేటర్ ఆన్ వీ హ్యాడ్ దట్ హౌస్ అండ్ దెన్ వాట్ ఎవర్ ఐ గ్రూ ఇన్ దిస్ ప్రొఫెషన్ లైక్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ హౌస్ అంతా. కానీ ఇప్పుడు రోటీ కప్డా మకాన్ అనేటువంటి ఆ కళలో యువర్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే తీసుకున్నారో, ద 2-బెడ్రూమ్ హౌసెస్, ఐ థింక్ దట్స్ గ్రేట్ అండ్ అమేజింగ్. సుమం, 2-బెడ్రూమ్ హౌస్ అనేది కేసీఆర్ గారికి ఊరికే ఏదో వచ్చిన ఆలోచన కాదు, ఓట్ల కోసం చెప్పిన మాట కాదు. ఆయన చాలా ప్రాక్టికల్గా ఆలోచించే మనిషి. ఆయన చదువుకునే రోజుల్లో చింతమడక అని ఆయన నేటివ్ విలేజ్, అక్కడ నుంచి దుబ్బాక అని ఇంకొక టౌన్ ఉంటుంది దగ్గర, ఒక 8-10 కిలోమీటర్స్ ఉంటుంది. ఈయన అక్కడ కొన్ని రోజులు రోజు డైలీ అప్ అండ్ డౌన్ చేసి చదువుకునేవారు. మా తాత ఒకరోజు డిసైడ్ చేసి ఇక నువ్వు రోజు అప్ అండ్ డౌన్ చేయడం, ఇంత రోజు ఇంత పోయి రావడం బాగా, అప్పుడు సైకిళ్ళు లేకపోతే ఎడ్ల బండ్లు, ఆ టైం ఇంత టైం పడుతుంది వద్దని చెప్పి దుబ్బాకలో ఆయన ఒక ఇంట్లో ఉంచారు. ఓకే. అక్కడ వాళ్ళ టీచర్ గారి ఇంట్లో ఉండేది, రాఘవరెడ్డి గారు వారి ఇంట్లో కొన్ని రోజులు ఉన్నారు, ఇంకొక వేరే వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నారు. ఉన్నప్పుడు ఆయన చూశారు, అంటే ఒక క్రౌడెడ్ ఫ్యామిలీ ఎలా ఉంటారు, అంటే ఆయన ఇల్లేమో పెద్దది, కేసీఆర్ గారికి వాళ్ళ తాత వాళ్ళ తండ్రి గారు వాళ్ళు వాళ్ళ పెద్ద కుటుంబం అయినా ఇల్లు పెద్దగా ఉండేది కాబట్టి వాళ్ళు దేవర్ కన్వీనియంట్. అక్కడ ఉన్నప్పుడు ఆయన అవగాహన, అంటే అక్కడ కానీ తర్వాత హైదరాబాద్లో కూడా కేసీఆర్ గారు ఆయన బ్యాచిలర్ డేస్లో, ఆయన బ్యాచిలర్ డేస్లో కాదు యాక్చువల్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ గ్రాడ్యుయేషన్, ఆయన పెళ్లి చాలా ఎర్లీగా అయిపోయింది, 14 ఇయర్స్కే పెళ్ళి అయిపోయింది ఆయనకి. యా, సో ఆయన బ్యాచిలర్ డేస్లో ఆయన ఇక్కడ ఉస్మానియాలో చదువుకున్న రోజుల్లో నింబోలి అడ్డ అని ఒక ప్రాంతం ఉంటుంది, అక్కడ ఉన్నారు. తర్వాత ఇక్కడ మోజంజాహి మార్కెట్ పక్కన మయూరా హోటల్ అని ఒకటి ఉండేది, అప్పుడు ఉందో లేదో తెలియదు, ఆ విక్రాంత్ థియేటర్ పక్కన, అక్కడ కొన్ని రోజులు ఉండేది. సో ఆయనకి తెలుసు అంటే సామాన్యుడు ఎంత ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఆయన ఒక మాట, 2BHK ప్రాజెక్టు కన్సీవ్ చేసినప్పుడు ఒక మాట అన్నారు, ఇంట్లో అమ్మాయి బట్టలు మార్చుకోవాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు, దట్ ప్రైవసీ, దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అని చెప్పి ఆయన ఆలోచించింది ఏంటంటే, మనం పేదవారికి ఇల్లు కట్టిస్తున్నాం అన్నప్పుడు ఏదో ఇచ్చామా అంటే గవర్నమెంట్గా ఇచ్చాము అన్నట్టు కాదు, అగిపెట్ట లాంటి ఇల్లు ఇవ్వడం కాదు, ఇల్లు ఇస్తే ప్రాపర్గా ఇద్దాం. ఇల్లు ఇస్తే ఓ 2 బెడ్రూమ్స్, ఒక హాల్, ఒక 2 బాత్రూమ్స్, ఒక కిచెన్ మినిమం ఇవి ఉండాలి. అంటే దానికి డిజైన్ చేస్తే ఒక 560 స్క్వేర్ ఫీట్లు డిజైన్ చేశారు. భారతదేశంలో ఎక్కడ ఈ స్కీమ్ ఇట్లా లేదు. ఈ దేశంలో ఇప్పటి వరకు 75 ఏళ్లలో ఎక్కడ ఏ ప్రభుత్వము ఇంత స్థాయిలో హౌసింగ్ కార్యక్రమం చేయలేదు. అంటే నెంబర్స్లో చెప్పాలి అంటే మేము మొత్తం ప్రోగ్రామ్ డిజైన్ చేసి కడుతుంది 270,000 పైచిలకు ఇల్లు, గ్రామాల్లో అయితే 540,000 రూపాయలు ఏమో ఖర్చు అవుతుంది, మున్సిపాలిటీస్లో అయితే 540,000 రూపాయలు ఖర్చు, హైదరాబాద్లో అయితే 875,000 రూపాయలు ఒక యూనిట్ ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నిర్మాణ రేట్లు కానీ ఇంకోటి కానీ ఎక్కువ, అండ్ ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ ల్యాండ్ ప్రైస్, ల్యాండ్ ప్రైస్ కూడా కలుపుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది, మార్కెట్ ప్రైస్ ల్యాండ్ ప్రైస్ కలుపుకుంటే. సో ఇలాంటి ఇల్లు కట్టాలని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్లో ఎక్కడ కట్టాలి, ఎక్కడ కట్టాలి అంటే ఫస్ట్ థింగ్ ఇస్ స్లమ్స్ ఉంటాయి హైదరాబాద్లో, 1400 నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి. ఈ స్లమ్స్లో ఒకవేళ వాళ్ళు ముందుకొస్తే హైదరాబాద్ని స్లమ్ ఫ్రీ సిటీగా చేయాలి అని ఒక ఎజెండా పెట్టుకొని ముఖ్యమంత్రి గారు స్వయంగా సనత్ నగర్ నియోజకవర్గంలో IDH అని ఒక కాలనీ, అక్కడ ఒక 5 బస్తీ వాళ్ళని అందరినీ పిలిచి ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పారు, ప్రయోగాత్మకంగా మోడల్గా ఇక్కడ కడదాం, క్లిక్ అయితే అందరికీ చూపెట్టి ఇలా కట్టిస్తామని చెప్పి ప్లాన్ చేద్దామని చెప్పి కట్టారు. అక్కడ ఒక 400 పైచీలకి ఇల్లు కట్టారు. ఒక 5 బస్తీలను అక్కడ మొత్తం స్లమ్ అంతా తీసేసి బ్యూటిఫుల్ 2 బెడ్రూమ్ ఇల్లు కట్టారు. దాని తర్వాత 100,000 2 బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేశారు. ఈరోజు ద టోటల్ కాస్ట్ హైదరాబాద్ వరకే చెప్తే హైదరాబాద్లో 9,714 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలతో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి ఒక సిటీ, భారతదేశంలో చాలా పట్టణాలు ఉన్నాయి, నగరాలు ఉన్నాయి, కలకత్తా ఉంది, చెన్నై ఉంది, ఢిల్లీ ఉంది, బాంబే ఉంది, బెంగళూరు ఉంది, అహ్మదాబాద్, ఏ సిటీలో కూడా ఇంత పెద్ద హౌసింగ్ ప్రోగ్రామ్ ఈరోజు జరగడం లేదు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. కొన్నేమో ఇచ్చాము ఆల్రెడీ, ఒక 7-8 వేలు ఇచ్చాము ఆల్రెడీ ఇల్లు కేటాయించాము, మిగతావి ఫైనల్ స్టేజ్ అంటే 2-3 మంత్స్ అవే అన్నట్టు ఉన్నాయి. ఒక కొల్లూరులో సుమా గారు మీరు చూడలేదు, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ గో విజిట్. ఒకటే చోట కొల్లూరులో ఒక 104 ఎకరాల్లో మేము GHMC వారు 15,660 ఇళ్ళు కడుతున్నాం ఒకటే చోట, 108 బ్లాక్స్ కడుతున్నాం. మీరు ఒక ప్రైవేట్ డెవలపర్ కడితే ఎలా కడతారు, అందులో ఎంత గొప్పగా కడుతున్నా అంటే అక్కడ డెవలపరు 9 అంతస్తుల బిల్డింగ్ కదా, లిఫ్ట్ పెట్టాలి. ఆయన ఇంజనీర్లను అడిగారు, సీఎం గారు ప్రగతి భవన్లో ఉంటారు కదా,
ప్రగతి భవన్లో ఏ లిఫ్ట్ వాడుతున్నారని అడిగారు. షిండ్లర్స్ అని చెప్పారు. ఆయన మొత్తం 108 లిఫ్ట్స్ షిండ్లర్ లిఫ్ట్ పెట్టారు. అంటే పేదవాడి ఇంట్లో కూడా ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉండే లిఫ్టే పెట్టాలని చెప్పి అంత అక్కడ కాంప్రమైజ్ అవ్కుండా కట్టిన నిర్మాణాలు. 15,660 ఇండ్లు అన్నప్పుడు దాదాపు 70-80 వేల మంది ఉంటారు రేపు. సో లిటరలీ అదేంటంటే అది ఒక టౌన్షిప్ మేము కడుతుంది. ఆ టౌన్షిప్ అన్నప్పుడు అందులో ఏముండాలి? స్కూల్ ఉండాలి, హాస్పిటల్ ఉండాలి, సూపర్ మార్కెట్స్ అన్ని ఉండాలి, బస్ టెర్మినల్ ఉండాలి, పోలీస్ స్టేషన్ ఉండాలి, గ్రేవ్ యార్డ్ ఉండాలి, మాస్క్ ఉండాలి, టెంపుల్ ఉండాలి, అన్నింటికి ప్రొవిజన్ చేసి కట్టాము ఇప్పుడు అది. అండ్ నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు దాదాపు అయిపోయింది. మీరు చూడండి కావాలంటే వెళ్ళి. ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ టౌన్షిప్స్ ఇన్ ఏషియా, నాట్ ఇండియా. ఇంత పెద్ద టౌన్షిప్ నాకు తెలిసి ఏషియాలో కూడా చాలా తక్కువ ఉన్నాయి. చైనాలో ఉంటే ఉన్నదేవు, ఎందుకంటే వాళ్ళ స్కేల్ పెద్దది. అంటే ఈ స్థాయిలో విజను, ఈ స్థాయిలో ఆలోచన ఉండడం అనేది అసాధారణం. 100,000 ఇండ్లు ఒకచోట కట్టడం లేదు, మేము చుట్టూ కడుతున్నాం. ఎందుకంటే హైదరాబాద్లో జాగా దొరకకపోతే బయటికి వెళ్ళి కడుతున్నాం. కట్టి పీపుల్ వాళ్ళకి అలాట్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్తే సిటీ డీకంజెస్ట్ అవుతుంది, చుట్టుపక్కల డెవలప్ అవుతుంది, మోడర్న్గా డెవలప్ చేయాలండి. ఇక్కడ సింగం చెరువు తాండా అని ఉంటుందండి ఉప్పల్లో, నేను వెళ్ళి ఇనాగరేట్ చేశాను అక్కడ. ఎంత బాగా, ఎంత ఆనందం అనిపించింది అంటే అక్కడ అదివరకు స్లమ్ ఉండేది, దాన్ని రీడెవలప్ చేసి కట్టిన తర్వాత నేను ఆనెస్ట్ చెప్తున్నాను, మీరు అది 2 BHK గవర్నమెంట్ కట్టింది అంటే మీరు నమ్మరు. ప్రైవేట్ డెవలపర్ కడితే ఎలా కట్టారు అలా కట్టారు. పిల్లలకి టోటలాట్ ఎస్టీపీ అన్ని పెట్టి కట్టారు. సో ఇంత క్వాలిటీగా కట్టడమే కాకుండా పేదవాడికి ఒక పైసా భారం లేదు. ఇదివరకు గవర్నమెంట్ ఎట్లా ఉండేది, కొంత లోను, కొంత సొంత డబ్బులు, కొంత బ్యాంక్ మళ్ళీ టైప్ అయితే బ్రిడ్జ్ లోన్ ఆ టైప్లో ఉండేది. ఇప్పుడు అవి ఏమీ లేకుండా మీరు నేరుగా పేదవాడికి ఇవ్వడం ఇంత కాస్ట్లీ. అంటే మాకయ్యే ఖర్చు గవర్నమెంట్కి మొత్తం ప్రోగ్రామ్కి 18,000 కోట్లు, కానీ దాని మార్కెట్ వాల్యూ చూస్తే దాదాపు 70,000 కోట్లు సుమగారు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో కట్టే ఒక ఇల్లు, అదే హైదరాబాద్లో కట్టే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుంటే ఇప్పుడు హుస్సేన్ సాగర్ పక్కన కట్టాం, అసలు లేక్ వ్యూ హోమ్స్ అవి. అదే ప్రైవేట్ వాడు కట్టింటే దానికి 1 కోటి రూపాయలకు అమ్ముతాడు. మనం ఈరోజు అవి ఫ్రీగా అక్కడ ఉండే పేదలకి, అక్కడ ఉండే దళితులకి ఇస్తున్నాం. అయిపోయినాయి, అవి కూడా మీరు చూడొచ్చు కావాలంటే. పాపం కొంతమంది మిత్రులు ఏం లేవు, ఎక్కడ ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు మోసం చేస్తున్నారు అంటారు. కానీ చూస్తే హైదరాబాద్లో ఈరోజు 108 లొకేషన్స్లో 111 లొకేషన్స్లో ఈ 100,000 ఇండ్లు చివరి దశలో ఉన్నాయి. అందులో ఇప్పటికే 8,000 కేటాయించాము, మిగతాయన్ని కేటాయిస్తాము. సరే, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటారు, ఐ వాంట్ మైండ్ దట్, బట్ వీఆర్ కమిటెడ్, వీల్ డెలివర్ అండ్ వీల్ షో ఇట్ టు దిస్ పీపుల్ దట్ తెలంగాణ లైక్ ఇన్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఎన్నో రంగాల్లో దేశానికి ఎట్లా అయితే ఆదర్శంగా ఉందో పేదవాడి ఇల్లు అన్నప్పుడు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండాలని పేరు కూడా ఏం పెట్టామంటే అందుకే డిగ్నిటీ హౌసింగ్ అని పెట్టాం. పేదవాడి ఇల్లు అంటే పేదగా ఉండక్కర్లేదు, బ్రహ్మాండంగా దే షుడ్ ఆల్సో ఫీల్ దట్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ హెస్ నాట్ బీన్ కాంప్రమైజ్. ఆత్మగౌరవ ప్రతీకగా ఉండాలి, అగ్గిపెట్టలాగా ఉండకూడదు, డబ్బా ఇల్లులాగా ఉండకూడదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లులాగా ఉండాలని చెప్పి బాగా చేశాము. అవి చూసిన తర్వాత అన్నా కనీసం మా మిత్రులు ప్రతిపక్షాలలో అప్పుడన్నా ఒక మంచి మాట చెప్తారని చూడు. జనరలీ ఏంటంటే దే ఓన్లీ క్రిటిసైజ్, విచ్ ఇస్ ఫైన్, దట్స్ దేర్ జాబ్. హౌ డు యు టేక్ ఇట్ అండి? అంటే జనరలీ ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడిన తర్వాత దెన్ ఎవ్రీబడీ షుడ్ వర్క్ యునైటెడ్లీ కదా టువర్డ్స్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది స్టేట్. కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. ఎలా అంటే ఒకసారి, సరే పేరెందుకు లేండి, కానీ ఒక ఆయన నా కొడుకుని బాడీ షేమింగ్ చేశారు. కొడుకు సరే, హీ మైట్ బి ఎ లిటిల్ ఓవర్ వెయిట్, బట్ వై డు యూ బ్రింగ్ హిమ్ ఇన్? ఏమైనా కోపం ఉంటే నన్ను తిట్టొచ్చు, కేసీఆర్ గారిని తిట్టొచ్చు, కానీ పిల్లల్ని కూడా లాగి రాజకీయాల్లోకి వాళ్ళని కూడా తిట్టి అప్పుడు బాధ అనిపిస్తుంది. యూ ఫీల్ అరే ఎందుకు వచ్చాం ఇందులోకి, ఇది అవసరమా మనకి, మన పిల్లలు ఎందుకు తిట్టు తినాలి, అట్లాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మిగతా టైంలో సరే మేము కూడా అంటాం, మేము కూడా పడతాం, మేము కూడా ఏం తక్కువ అను కదా, మేము కూడా అంటాం. సో ఇట్స్ ఓకే, మిగతా టైం ఇట్స్ ఓకే. కానీ ఈరోజు ఒక ఆయన కేసీఆర్ గారిని పట్టుకొని దేశద్రోహి, ఈయనకి ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నాయంటాడు. అలాంటప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారు, ఏమంటారు అనడానికి ఒక లెక్క పత్రం, ఏదైనా లాజిక్ కనీసం, ఏదన్నా కనీసం ఒక లింక్ అని ఉంటే బాగుంటుంది. కానీ ఏది పడితే అది అంటాం, ఇంకా ఏది పడితే అది అంటే కూడా టీవీలు చూపెడుతున్నాయి కాబట్టి అంటాం అంటే యూ ఫీల్ ఇన్సల్టెడ్, యు నో, యూ ఫీల్ బ్యాడ్, యూ ఫీల్ యు నో, యూ ఫీల్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎస్పెషలీ మై మదర్ హూ వాచెస్ లాట్ ఆఫ్ టీవీ, అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆమె కొంత యాంటీ టీఆర్ఎస్ ఛానల్స్ ఎక్కువ చూస్తుంది. మదర్కి అదే చెప్తున్నాను, నేను అదే అంటే ఎందుకమ్మా ఇవి చూసేది నువ్వు, ఎప్పుడు చూసినా ఈ ఛానల్ పెడతావు, ఎందుకంటే కాదు అవతల వాళ్ళు ఏమంటున్నారో చూడాలి కదా అంట. సరే, ఐ సెడ్ ఫైన్, చూడండి, కానీ చూసి చూసి ఇరిటేట్ అవ్వద్దని చెప్తుంటాను. కరెక్ట్, అది ఇమోషన్స్ మీద ప్లే చేయకూడదు. మళ్ళీ
బట్ ఐమ్ ష్యూర్ మీరు వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్ వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా ఫైనలీ యూ లిసన్ టు ఇట్ దెన్ యూ డ్రాప్ ఇట్ అండ్ దెన్ యూ డిక్లేర్ సంథింగ్ యూఆర్ కమిటెడ్ టువర్డ్స్ ఇట్ అండ్ యూ డెలివర్ ఇట్ అంతే అంతే కదా అదే చూస్తున్నాం మేము ఇప్పుడైతే దట్స్ వాట్ వి సీ దిస్ ఇస్ ఎ వెరీ నైస్ సేయింగ్ ఇంగ్లీష్లో ఏమంటారంటే డెమోక్రసీలో ద ఆపోజిషన్ హ్యాస్ ఇట్స్ సే అండ్ ద గవర్నమెంట్ హ్యాస్ ఇట్స్ వే సో ఆపోజిషన్ వాళ్ళు దే కెన్ సే వాట్ ఎవర్ దే వాంట్ ఆఫ్ కోర్స్ వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంది ప్రజలు వాళ్ళకు బాధ్యత ఇచ్చారు కాబట్టి వాళ్ళు అంటారు అన్నప్పుడు అందులో ఏమన్నా విలువైన ఇన్పుట్స్ ఉంటే తీసుకోండి ఇంటిగ్రేట్ చేసుకోండి సిస్టమ్ మీ మీరు తీసుకొచ్చే ప్రోగ్రామ్స్లో అవసరమైతే మా కరెక్షన్స్ చేసుకోండి కానీ నోటుకొచ్చినట్టు బూతులు తిడతాం నోటుకొచ్చినట్టు ముఖ్యమంత్రి గారు అనే గౌరవం కూడా లేకుండా ఆయన వయసుకు కానీ ఆయన పదవికి కానీ గౌరవం లేకుండా సంస్కారం లేకుండా మాట్లాడినప్పుడు మాత్రం బాధిస్తుంది మిగతా టైంలో ఏమైనా మంచి ఇన్పుట్స్ వస్తే డెఫినెట్గా వి వెల్కమ్ ఇట్ వై నాట్ ఐ థింక్ యా క్రిటిసిజం ప్రోగ్రెసివ్గా వెళ్తున్నట్టయితే డెవలప్మెంట్ వైపు వెళ్తున్నట్టయితే డెఫినెట్లీ కానీ సుమా ఈ మధ్యన ఏమైందంటే ఎంత ఎక్కువ తిడితే అంత ఎక్కువ టీవీలు చూపెడుతున్నాయి అవును అదే అవే వైరల్ కూడా అవుతుంది యూట్యూబ్లో కూడా అవే అవుతాయి కొంతమంది మాట్లాడితే ఏం వెళ్ళదు అసలు కొంతమంది ఏంటంటే అదే లీడర్షిప్ అనుకొని పెద్దవాళ్ళని తిడితే పెద్దవాళ్ళం అయిపోతాం అనుకుని ఎక్కువ మాట్లాడుతుంటారు అది వాళ్ళ 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 విఘ్నత అది దానికి మనం ఏం చేయలేం ప్రాబ్లీ అట్లా లాంగ్ స్టాండింగ్ ఉండదు ఆ క్షణంలో రావచ్చు ఆ మూమెంట్లో రావచ్చు ఎక్కువ ఛానల్స్లో రావచ్చు బట్ ఐ డోంట్ థింక్ దట్ విల్ ప్రోగ్రెస్ ఎనీథింగ్ ఐ హోప్ సో యా ఓకే ఇప్పుడు ఎలాగో సోషల్ మీడియా టాపిక్ వచ్చింది మీరు ట్విట్టర్లో బాగా యాక్టివ్గా ఉంటారు చాలామంది మీతో కనెక్ట్ అవుతూ ఉంటారు ఐ ఈవెన్ సా పాండమిక్ స్టార్టింగ్ టైంలో అంతా పాల ప్యాకెట్లు లేవు కేటీఆర్ గారు మాకు ఏం దొరకట్లేదు అంటే ఇట్ వాజ్ లైక్ ఇన్స్టెంట్లీ ఎవ్రీథింగ్ వాజ్ అరేంజ్ నెక్స్ట్ డే అంటే ఆ లాక్డౌన్ సుమా గారు ఆ టైంలో అందరికీ కూడా ఇట్ వాజ్ అ షాకర్ అరే అసలు జీవితంలో ఎప్పుడు అనుకోలేదు ఈ రకంగా ఎవరి ఇళ్లలో వారు ఉండిపోవాల్సి వస్తుందని అసలు ఎవరు కూడా ఊహించినంత ఉత్పాతం ఎవరు వారు అసలు ఎక్కడో అక్కడ లాక్ అయిపోయింది లక్కీ హస్బెండ్ తెలుసా ఆ టైంలో కూడా మీరు బయట అంతా తిరిగారు ఎంతమంది హస్బెండ్స్ పాపం ఇంట్లోనే ఉండిపోయారు ఐ వోంట్ కామెంట్ ఆన్ దిస్ ఎందుకంటే ఇది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అది ఏం చెప్పినా బాగోదు సో ఆ టైంలో ఐ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా ఎందుకంటే చాలామందికి ఆ పరిస్థితి అనుభవం ఎట్లా రిసీవ్ చేసుకోవాలి అర్థం కాని పరిస్థితి అప్పుడు ఒకవైపు ఏమో ఉపాధి పోయి ఇప్పుడు ఆటో నడుపుకునే పిల్లోడు ఉంటాడు రోజుకి 400-500 సంపాదించుకుని వాళ్ళ ఫ్యామిలీని అంతా పోషించాలి ఆటోలు బంద్ రోడ్డు మీద ఆటో ఈఎంఐ కట్టాలి రెంట్ కట్టాలి ఎట్లా సో మళ్ళీ ఇంకా దీనికి అనిశ్చితి ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో మేమేం చేసామంటే కావాలనే నేను మా టీం అంతా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే కనీసం అట్లీస్ట్ రిడ్రెస్ ఏమైనా ఒక ఇష్యూ మా దృష్టికి వస్తే ఏమైనా హెల్ప్ చేయగలిగితే చేద్దాం అని చెప్పి చాలాసార్లు చాలా సందర్భాల్లో ఇన్ఫ్యాక్ట్ రాత్రి 1 గంట దాకా కూడా మేల్కొన్నప్పుడప్పుడు ఏమైనా ఉన్నాయా ఇష్యూస్ అని చూసి వెతుకుతూ ఉండాలి ఎస్పెషలీ ఇరుక్కుపోయిన వాళ్ళు సార్ మేము బెంగళూరులో ఇరుక్కుపోయాము బాగుంటు కమ్ టు హైదరాబాద్ అంటే ఫెసిలిటేట్ చేయడం తర్వాత అప్పుడు పాసెస్ ఇప్పించడం లాక్డౌన్లో చాలా ఇనీషియల్ టీథింగ్ పెయిన్స్ ఉంటాయి కదా వాటన్నిటికి హెల్ప్ చేసాం ఒకరోజు అదే మీరు ఇప్పుడు చెప్పిన ఉదంతం బోరబండ బోరబండలో ఒక అమ్మాయి ట్వీట్ చేసింది నాకు అన్న మా పాప ఉంది గుక్కబాటు ఏడుస్తుంది పాలు లేవు అంటే నాకు నిజంగానే ఐ వాజ్ నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు వెంటనే మా డిప్యూటీ మేయర్ ఉంటారు హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ అని ఆ పిల్లోని ట్యాగ్ చేసి మళ్ళీ తర్వాత ఆయనకి వాట్సాప్ ద్వారా కూడా పంపించి బాబు చూడు అంటే రాత్రి 12 ఆ పిల్లోని నిజంగా మెచ్చుకోవాలి రాత్రి 12-12:30 ఇంటికి వెళ్ళి వాళ్ళకి పాలు అందించి మళ్ళీ నాకు ఫోటోలు పంపించాడు ఇచ్చానన్నాను సో పాయింట్ ఏంటంటే పబ్లిక్ లైఫ్లో ఇవన్నీ కూడా నిందాక చెప్పినట్టు మీరు ఒక పొజిషన్లో ఉన్నారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు చాలా వరకు నేను దేనికి రియాక్ట్ అవుతానంటే ఈ మెడికల్ ఎమర్జెన్సీస్కి రియాక్ట్ అవుతాను చాలాసార్లు పాపం చాలామందికి తెలియదు ఎవరైనా మన వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు కుటుంబంలో ఎలా రియాక్ట్ అవ్వాలి ఎవరికైనా సర్జరీ కావాలి డబ్బులు లేవు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నాను 100,000 రూపాయలు అవుతుంది ఎట్లా సీఎం రిలీఫ్ ఫండ్ అని ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్లో ఉంటుంది సో దానికి ట్యాగ్ చేసి మా టీం కప్ప చెప్తే వాళ్ళు చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటారు దాంతోపాటు కాలేజీలు అంటే ఇంకోటంటే ఇట్లాంటి చాలా జనరల్ ఇష్యూస్ ఉంటాయి నేను మొన్న సునీతా కృష్ణన్ గారు నాకు షీజ్ సోషల్ వర్కర్ సో తను ట్వీట్ చేసి నాకు విమెన్స్ కమిషన్ లేదు చేయండి తొందరగా ఏర్పాటు చేయండి తెలంగాణలో అంటే నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాను ఈ సెడ్ విల్ ఫార్మ్ ఇట్ సూన్ చెప్పండి అని సో ఐ ట్వీటెడ్ బ్యాక్ టు అవర్ సేయింగ్ ఐ టేకెన్ ఇట్ టు అంటే అట్లా ద గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ సోషల్ మీడియా ఇస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ సోషల్ మీడియా ఇస్ ఇట్ గివ్స్ యూ అన్అడల్టరేటెడ్ ఫీడ్బ్యాక్ అంటే ఒక డైరెక్ట్ కనెక్ట్ మన వాళ్ళతో డైరెక్ట్ కనెక్ట్ అనేది వస్తుంది దానివల్ల ఏంటంటే మీరు ఇంకెవరి మీద ఆధారపడకుండా నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకునేదానికి అవకాశం సరే దానిలో ఉండే చాలా అప్పుడప్పుడు ఇందులో ఎందుకున్నావా అనిపించేటి చాలా ఉంటాయి సందర్భాలు అనానిమిటీ ఉంటుంది అంటే ఎవరు గుర్తుపట్టరు అనే ధైర్యంతో
ఫేక్ ప్రొఫైల్ సృష్టించి బూతులు తిడుతుంటారు. సరే అట్లాంటి వాళ్ళు వాళ్ళ మెంటల్ యాటిట్యూడ్స్, వాళ్ళ సైకాలజీ, వాళ్ళ కర్మ అని చెప్పి వాళ్ళని బ్లాక్ చేయడము, మ్యూట్ చేయడము చేసేసి వదిలేస్తే ఇంకా మిగతా వాళ్ళు కనీసం ఎవరైనా జెన్యున్గా ఉండి పాపం అవసరం ఉన్నవాళ్ళు వాళ్ళని ఆదుకునేదానికి అవకాశం ప్రొడక్టివ్గా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు డెఫినెట్గా. ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో నేను సోషల్ మీడియా ద్వారా చాలామందికి ఎంతో కొంత హెల్ప్ చేయగలిగాను. అవును, వాట్ ఎవర్ లిమిటెడ్ కెపాసిటీ, దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ ఎ గ్రేట్ సాటిస్ఫాక్షన్ దట్ ఆ ముక్కు తెలియదు ముఖం తెలియదు ఆ మనిషిది ఏదో పంపారు, నాకు చేయగలిగింది నేను చేశాను అనే ఒక తృప్తి. అవును, పైగా చాలామంది న్యూస్ పేపర్లు చదవటం లేకపోతే న్యూస్ ఛానల్స్ చూడడం అలవాటు ఉండకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ సోషల్ మీడియా. సో దట్స్ హౌ దే కనెక్ట్ టు మీరేం చేస్తున్నారు, మీ వర్క్ ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి, అలాగే వాళ్ళు మీతో కనెక్ట్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా సోషల్ మీడియా టుడే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత పాపులరో ఇప్పుడు దానికంటే ఎక్కువ పాపులర్ సోషల్ మీడియా అయిపోయింది. ప్రజలకి డైరెక్ట్గా ఒక కనెక్ట్ వచ్చింది, తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకునేదానికి అవకాశం ఉంది. మీ ప్రజాప్రతినిధుల్ని క్వశ్చన్ చేయవచ్చు, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అడగవచ్చు, నిలదీయవచ్చు, నేరుగా ప్రైమ్ మినిస్టర్ని ట్యాగ్ చేయొచ్చు కావాలంటే. సో దిస్ ఇస్ నెవర్ బిఫోర్ ఇన్ ది హిస్టరీ. చాలా ఇంట్రెస్టింగ్ టైమ్స్ ఇవి. సో ఐ థింక్ ఇట్స్ గాట్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్, కానీ దీనివల్ల నన్ను అడిగితే మాత్రం సరిగ్గా వినియోగించుకుంటే సరిగ్గా చేస్తే మంచి ఎక్కువ చేయొచ్చు. మీరు ఇందాక ఉమెన్స్ కమిషన్ గురించి చెప్తున్నప్పుడు ఇప్పుడు జిహెచ్ఎంసీలో హెడ్ చేయడానికి ఆర్ దేర్ ఎనీ ఛాన్సెస్ దట్ వీ ఆల్వేస్ సే అమ్మాయిలకి ఎక్కువగా ఆపర్చునిటీస్ రావటం లేదు, లేకపోతే పర్సంటేజ్ తక్కువగా ఉంది వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బీ నౌ? ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ప్రభుత్వం మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న శాసనసభలో ఒక చట్టాన్ని తీసుకొచ్చాం, జిహెచ్ఎంసీ యాక్ట్ని అమెండ్ చేస్తూ 50% రిజర్వేషన్ విమెన్కి కల్పిస్తూ అవుట్ ఆఫ్ 150 డివిజన్స్ 75 డివిజన్స్ ఫర్ విమెన్ అలొకేట్ చేసి తీసుకొచ్చాం. కానీ ఐ టెల్ యూ సంథింగ్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను మా పార్టీ అభ్యర్థులకు బీఫార్మ్స్ ఇచ్చి ఇక్కడికి వచ్చాను, 75 సీట్లు మాత్రమే మహిళలకు కేటాయిస్తే టీఆర్ఎస్ పార్టీ తరఫున 85 మంది నిల్చోబెట్టాం. సో ఇట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ నియర్లీ ఐ థింక్ వాట్ 60%, ఐఎమ్ పూర్ ఎట్ మ్యాథ్. సో దాదాపు 60% సీట్లు మహిళలకి ఇవ్వడం జరిగింది. అంటే ఇవ్వడం అంటే అది ఇచ్చినట్టు కదా, కేటాయించారు. నేనేమన్నా అంటే ఇట్స్ ఇంపార్టెంట్ బికాస్ నేను లాస్ట్ 5 ఏళ్ళ నుంచి కూడా చూస్తున్నాను మహిళా కార్పొరేటర్స్ ఎక్కడెక్కడైతున్నారో వాళ్ళు ఎక్కువ ఫోకస్డ్గా పనిచేస్తారు, వాళ్ళు చాలా పాయింటెడ్గా ఫోకస్డ్గా చేస్తారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ హెస్ హ్యాపెన్. కానీ మేము సోనియా గాంధీ గారు అన్నాడు యూపీఏలో కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడే క్యాబినెట్లో అక్కడ కేంద్రంలో అప్పుడే ప్రతిపాదించాం 1/3 రిజర్వేషన్ కూడా చట్టసభల్లో తెండి, పార్లమెంట్లో అసెంబ్లీలో కూడా తెండి, ఇంపార్టెంట్ అవసరం అని చెప్పాం. అప్పుడు మేడం అప్పుడు ఆమె యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు కేసీఆర్ గారికి చెప్పింది ఏంటంటే కొన్ని పార్టీలు ఒప్పుకోవట్లేదు కదా అని చెప్పారు. చెప్తే కేసీఆర్ గారు ఒక సిస్టమ్ కూడా ప్రపోజ్ చేశారు. అప్పుడు 545 సీట్స్ ఉన్నాయి లోక్సభలో. ఆయన ఏమన్నారంటే ఆ 545 అట్లే ఉంచండి, ఇంకో 1/3 యాడ్ చేయండి, అవి డెడికేటెడ్గా విమెన్కి పెట్టండి, అప్పుడు 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, అన్ని పార్టీలు ఒప్పుకుంటాయని కూడా ప్రపోజ్ చేశారు. దురదృష్టం అది అవ్వలేదు. హోప్ఫుల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడైనా ఒక చట్టం తెచ్చింది, ఎందుకంటే అది మా పరిధిలో లేదు. అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ మా పరిధి కాదు. మా పరిధి జిహెచ్ఎంసీ, మా పరిధి లోకల్ బాడీస్, అది మేము చేశాం. ఇప్పుడన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తే వి విల్ బి ద ఫస్ట్ పార్టీ టు సపోర్ట్. మేము మొట్టమొదటి పార్టీ, ముందు వరుసలో ఉండి 1/3 ఇస్తే 1/3, 1/2 ఇస్తే 1/2, ఎంత ఇస్తే అంత సపోర్ట్ చేద్దాం. మీలాంటి వాళ్ళందరూ గట్టిగా మాట్లాడి మోడీ గారిని ఒప్పించేస్తే మేము పని అయిపోతుంది. డెఫినెట్లీ అండి. యా, పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇంటిని ఎలాగైతే సమర్థవంతంగా నడిపించగలుగుతున్నారో డెఫినెట్లీ రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఎంతో మంది మహిళలు అది ప్రూవ్ చేశారు, ఇంక్లూడింగ్ యువర్ సిస్టర్ హూస్ బీన్ ఇన్ పాలిటిక్స్ అండ్ హూ కండక్ట్స్ హర్ సెల్ఫ్ సో వెరీ వండర్ఫుల్లీ. సో ఐఎమ్ ష్యూర్ ఇలాంటిది తప్పకుండా రావాలి నేషనల్ లెవెల్లో అని కూడా కోరుకుంటున్నాము. రావాలి, తప్పకుండా కావాలి. యా, ప్రస్తుతం ఇక్కడ. యా, అబ్సల్యూట్లీ. సో బిఫోర్ వి వైండ్ అప్, మనకి మీరు విశ్వనగరం చేస్తాను అని యూ సే అండ్ వీ హ్యావ్ సీన్ సమ్ థింగ్స్. కాకపోతే నేను విశ్వనగరం అంటే ఏంటి అనే ఒక క్వశ్చన్ అడగబోతున్నాను ఇప్పుడు మిమ్మల్ని. విశ్వనగరం అంటే కేవలం అందమైన బిల్డింగ్లు, అందమైన బ్రిడ్జిలు కాదండి. విశ్వనగరం అంటే వీధి కుక్కలు ఉండకూడదు, మన పిల్లల్ని వీధి కుక్కలు కరవకూడదు. విశ్వనగరం అంటే దోమల బాధ ఉండకూడదు. విశ్వనగరం అంటే మూసీ నది అందంగా మారాలి, మురికి కుప్పంగా ఉండకూడదు. విశ్వనగరం అంటే మన పిల్లలు బయటికి వెళ్తే సేఫ్గా ఇంటికి రావాలి. విశ్వనగరం అంటే మనం రోడ్డు మీద నడిచేదానికి ఫుట్పాత్ ఉండాలి. విశ్వనగరం అంటే నేను ఎక్కడికి వెళ్ళినా భద్రంగా ఉంటాననే ఒక భావన ఉండాలి. ఇవి ఓవర్ నైట్ కావండి. కొంతమంది మూర్ఖులు అదో జోక్ లాగా బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ఒకటి పెడతాడు. బాబు, బంగారు తెలంగాణ అంటే నీ జీవితానికి భద్రత ఉండి, నీ ఉపాధికి డోకా లేకుండా ఉండి, ఇవన్నీ జరగాలంటే కొద్ది టైం పడుతుంది. ఒక సేయింగ్ ఉంది కదా, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అని.
ఒక సిటీని, అది కూడా ఇట్లాంటి సిటీని, హైదరాబాద్ లాంటి కోటి మంది జనాభా ఉండే సిటీని 5 ఏళ్లలోనే మొత్తం చేసేస్తాము. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చి 6 ఏళ్ళు అయింది, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది, మేము వచ్చింది 6 ఏళ్ళు. వాళ్ళేదో మాకేదో అందమైన చందమామని అప్పచెప్పిపోతే మేము దానికి ఏదో మసిపూసి పాడు చేసినట్టు ఏదో నానా మాటలు అంటుంటారు. నేను అనేది ఏంటంటే టైం పడుతుంది, దేనికైనా టైం పడుతుంది, ఈ దేశంలో ఇంకెక్కువ టైం పడుతుంది. కానీ ఈ గవర్నమెంట్ సిన్సియారిటీ ఉందా లేదా, వీళ్ళకి చేయాలన్న తపన ఉందా లేదా, లేదా వచ్చామో పోయామో కొబ్బరికాయలు కొట్టామో రిబ్బన్లు కట్ చేసామో అనే టైపా, లేక నిజంగా ఏమైనా చేయాలనుకుంటున్నారా, ఈ ఆలోచనతో ఉండాలి. నేనేమన్నా అంటే విశ్వనగరం అంటే నీళ్ళు ఉండాలి, కరెంటు ఉండాలి, రోడ్లు బాగుండాలి, నీళ్ళు వర్షాలు పడితే వరదలు రాకూడదు, ఇవన్నీ జరిగి వీటితో పాటు మన పిల్లలు బయటకు వస్తే సేఫ్గా వస్తారు, వీధి కుక్కలు ఉండకూడదు, దోమలు ఇవన్నీ ఉంటే దెన్ ఇట్ బికమ్స్ అ ట్రూలీ గ్లోబల్ సిటీ. టైం పడుతుంది, వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టాం, అంటే మనం నిర్మాణ రంగ వ్యర్థాలు అంటాం, మన ఇంటి ముందు కుప్పలు కుప్పలుగా కంకర అది పడి ఉంటుంది, ఏమైనా బిల్డింగ్ కూలిపోతే కూడా అక్కడే వదిలేసిపోతారు. దాన్ని ఇప్పుడు ఏం చేస్తాం, వీఆర్ చర్నింగ్ ఇట్, తీసుకెళ్ళి అందులోంచి కంకర ఇసుక మళ్ళీ టైల్స్ కూడా తయారు చేసి ఇప్పుడు 2 ప్లాంట్లు పెట్టాము, వాటిని మళ్ళీ వినియోగిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పెట్టాం. ప్రతిరోజు హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం రాకముందు 3,500 టన్నుల చెత్త మున్సిపల్ సాలిడ్ వేస్ట్ వచ్చేది, ఈరోజు 6,000 టన్నులకు పెంచాం. ఎందుకంటే ఎట్లా పెంచామంటే ఎక్కువ ఎఫిషియెంట్ కలెక్షన్ చేస్తున్నాం, ఆటోలు ఎక్కువ పెట్టాము, 2,500 ఆటోలు పెట్టాము, ఇంకో 700 యాడ్ చేస్తున్నాము. ప్లస్ హైదరాబాద్లో డొక్కు బండ్లు తిరుగుతుంటాయి, 2 డంపర్ బిల్లు పెట్టుకుంటే మొత్తం పడేసుకుంటూ పోతుంటాయి చెత్త అంతా రోడ్ మీద, అవి తీసేసి కొత్త బండ్లు పెట్టాము, రిఫ్యూజ్ కాంపాక్టర్స్ అని క్లోజ్డ్ కంటైనర్స్ ఇవి పెట్టాము. దీంతో పాటు ఈ చెత్త అంతా తీసుకెళ్లి జవహర్ నగర్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పెట్టాం, అంటే ఈ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. మొన్ననే 20 మెగావాట్ ప్లాంట్ ఇనాగ్రేట్ చేసాము, ఇంకొక 28 మెగావాట్కి ఫౌండేషన్ వేసాము, ఇంకో 15 మెగావాట్లు దిండిగల్లో పెట్టబోతున్నాం. హైదరాబాద్కి ఒక డంపింగ్ యార్డ్ ఒకటే ఉండకూడదు, జవహర్ నగర్ ఒకటే ఉంది, ఇంకోటి ప్యారే నగర్ అని ఒక చోటు ఉంది, ఇంకోటి లక్డారం అనే ఇంకో చోట్ల కూడా ల్యాండ్ తీసుకున్నాం, అది కూడా జిహెచ్ఎంసీకి అప్పచెప్పి అది కూడా చేస్తాం. మన డ్రైనేజ్ నుంచి పోయే వాటర్ ఏదైతే ఉందో, మూసీలోకి పోయే వాటర్ ఏదైతే ఉందో, ప్రస్తుతం హైదరాబాద్లో 2,000 MLD సివరేజ్ రోజు జనరేట్ అవుతుంది. వీఆర్ ఓన్లీ ట్రీటింగ్ 41%, మన సివరేజ్ ప్లాంట్స్ ఓన్లీ 700 పైచిల్కున్నది, దాన్ని ఇంకో 1,200 యాడ్ చేయబోతున్నాం. సో ఇవన్నీ వర్క్స్ నడుస్తున్నాయి, ఇవన్నీ వర్క్స్ నడుస్తున్నాయి, ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి, టైం పడుతుంది. నేనేమన్నా అంటే నాకు కూడా ఇప్పుడు ఏముంటుందంటే ప్రజలు ఏదైనా సమస్య చెప్తే తెల్లారే కంప్లీట్ చేసి శవాష్ అనిపించుకోవాలని నాకు కూడా ఉంటుంది, ఎవరికి ఉండదు. కానీ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు ఉండాలి పనిచేయాలంటే, అట్ ద సేమ్ టైం ఆ రిసోర్సెస్ని అప్రోప్రియేట్ ప్రాపర్ అలొకేషన్ చేసుకోవాలి, ప్రాధాన్యాలు నిర్దేశించుకోవాలి, స్ట్రక్చర్ ఉండాలి, పద్ధతిగా పోవాలి. ఇవన్నిటికి మించి పురపాలన అంటేనే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన, ప్రజల భాగస్వామ్యంతో కూడిన పాలన అనేది అర్థం ఉంది. మన దగ్గర ఆ కాన్సెప్ట్ తక్కువ. వార్డ్ కమిటీస్ పెట్టాము మా కొత్త యాక్ట్లో, మున్సిపల్ యాక్ట్లో ప్రజల పార్టిసిపేషన్ ఉండాలని చెప్పి ప్రతి వార్డులో ప్రతి డివిజన్లో 4 రకాల కమిటీస్, యూత్ కమిటీ, మహిళా కమిటీ, సీనియర్ సిటిజన్స్ కమిటీ, ఎమినెంట్ సిటిజన్స్ కమిటీ పెట్టి వారి ఇన్వాల్వ్మెంట్తో ఏరియా సభ చేసి ఆ సభలో వచ్చే సజెషన్స్ అన్ని తీసుకొచ్చి కౌన్సిల్లో పెట్టి కౌన్సిల్ని కూడా ఆ దిశగా మోటివేట్ చేయాలనే ప్రయత్నం. అంటే హైదరాబాద్లో ఒకవేళ మీరు ఊహించండి, 150 డివిజన్లు ఉన్నాయి, డివిజన్కి ఒక 100 మంది వార్డ్ కమిటీలో పెట్టాం, 100 × 10 150 ఎంత, 15,000 మంది, 15,000 మంది పుర సైనికులు తయారవుతాయి, పౌరులే సైనికులుగా తయారవుతాయి, హైదరాబాద్ని డెఫినెట్గా మనం ఇంకా మిగతా వాళ్ళని కూడా మోటివేట్ చేసేదానికి అవకాశం ఉంది. సో ఆ దిశగా సిటిజన్ సెంట్రిక్గా పనులు జరగాలి, ఈజీగా సొల్యూషన్స్ రావాలి. ఉదాహరణకి ఇప్పుడు మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ అనే కొత్త ధరణి అనే వెబ్సైట్ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు, లంచం ఇవ్వకుండా నీకు రిజిస్ట్రేషన్ అవ్వాలి, మ్యూటేషన్ అవ్వాలి. బిల్డింగ్ పర్మిషన్ రావాలి అంటే 21 రోజుల్లో టీఎస్బీ పాస్ ద్వారా ఇస్తాం, ఇవ్వకపోతే 22వ రోజు డీమ్డ్ అప్రూవల్. సో ఇట్లా టెక్నాలజీని ఒకవైపు వాడుకోవాలి, పారదర్శకంగా సేవలు అందించాలి, సిటిజన్ సెంట్రిక్గా చట్టాలు తేవాలి, పాలసీస్ కొత్త కొత్త పాలసీస్ తెచ్చి డీసెంట్రలైజ్ చేయాలి, అధికారాన్ని దాంతోపాటు అభివృద్ధిని వికేంద్రీకరించాలి. డీసెంట్రలైజ్ చేసినప్పుడే జరుగుతుందని ఇన్ని రకాల పనులు, ఇవన్నీ ఒక మంచి బిగినింగ్ చేశాము. బేసిక్ నెసెసిటీస్ని సార్ట్ చేశాము, మిగతావి దశల వారీగా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతాం. ఎస్ఆర్డిపి చేశాము, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అని అండర్ పాస్లు బ్రిడ్జ్లు కట్టాం, ఇప్పుడు ఎస్ఎన్డిపి చేయబోతున్నాం, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయబోతున్నాం, తద్వారా హైదరాబాద్లో మొన్న వచ్చిన పరిస్థితి మళ్ళీ రాకూడదు అనే ఒక సంకల్పంతో పోతున్నాం. ఓవర్ నైట్ అవుతుందా అంటే అవదు. కొంతమంది అంటారు చూసాంలే మీ హైదరాబాద్లో వర్షాల వల్ల ఏమైందో, మన మీ డెవలప్ చేసిన డెవలప్మెంట్ అంతా చూసాము. అయ్యా మేము ఒక్కరి వల్లనే, మేము 6 ఏళ్ల కిందట మాకేదో చందమామని అప్పచెప్పిపోతే మేమే నాశనం చేయలేదు. ఈరోజు చెరువుల్లో ఆక్రమణలు, నాలాస్ మీద ఆక్రమణలు,
ఓవర్నైట్ జరగలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కిర్లోస్కర్ కమిటీ అని ఒక కమిటీ వేశారు, అప్పట్లో వర్షాలు వస్తాయి. 28,000 స్ట్రక్చర్స్ అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి నాలాస్ మీద అని కిర్లోస్కర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మరి వాళ్ళు ఏమైనా చేసింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. ఆ మాట అంటే మళ్ళీ వాళ్ళు మళ్ళీ మమ్మల్ని విమర్శిస్తున్నారంటారు. విమర్శ కోసం చెప్పట్లేదు, జరిగి ఉంటుంది. కానీ ఇలాంటివి జరిగినప్పుడు, ఈ వర్షాలు వచ్చి ఇప్పుడు 100 ఏళ్లలో పడిన వర్షం పడింది మొన్న. యు కాన్ బి ప్రిపేర్డ్ ఫర్ వన్స్ ఇన్ 100 ఇయర్ కైండ్ ఆఫ్ రెయిన్. ప్రకృతి ప్రకోపాన్ని ఎదుర్కోవడం, ముందే 100 ఏళ్లలో పడని ఎప్పుడు వాన ఒకసారి కుంభవృష్టిగా పడుతుంది అనుకోవడం, గవర్నమెంట్స్ కాన్ ప్లాన్ ఫర్ దట్. సైక్లోన్ వస్తుంది, హరికేన్ వస్తుంది, ఇలాంటి యూనో క్లౌడ్ బర్స్ట్ ఉంటుంది, దానికి ఎంత చేయగలితే అంత చేస్తాం, ఎలా మానవీయంగా స్పందించాలో స్పందిస్తాం. అట్ ద సేమ్ టైం చేంజెస్ ఏవైతే సిస్టమిక్ చేంజెస్ తీసుకొని రావాలో ఆ దిశగా ఒక మంచి ముందడుగు పడింది. ఇంకా ఇంకా జోరుగా పోవాలి అన్నప్పుడు ఇంకా రిసోర్సెస్ కావాలి, ఇంకా పీపుల్ సపోర్ట్ కావాలి. ఎంత సపోర్ట్ చేస్తే అంత వేగంగా ఉరికేదానికి మాకు ఉత్సాహం ఉంటుంది. ఆ దిశగా హోప్ఫుల్లీ విల్ ఫోర్జ్ అహెడ్. యా, సో దట్ ఇస్ విశ్వనగరం. ఇన్ మై ఒపీనియన్ బేసిక్స్ అండ్ ఆల్సో యు ఆల్సో హావ్ టు ఎన్ష్యూర్ దట్ ఫ్యూచర్ ప్లానింగ్ ఇస్ ఆల్సో టేకింగ్ విల్ బి ఎ గ్లోబల్ సిటీ టువర్డ్స్ ది మేకింగ్ ఆఫ్ ఎ గ్లోబల్. అబ్సల్యూట్లీ, ఐ విల్ నాట్ సే నేను ఏదో ఇప్పటికిప్పుడే విశ్వనగరం అయిపోతుంది ఓవర్ నైట్ అనను. జర్నీ స్టార్ట్ అయింది, సరైన దిశలో ముందుకు పోయినట్టయితే బేసిక్స్ని ఫ్యూచర్ని రెండింటిని అమాల్గమేట్ చేసి రెండింటిని కలగలిపి మనం ప్రజలకి వాళ్ళ మద్దతుతో, ఇది గవర్నమెంట్ వల్ల, ఒక గవర్నమెంట్ వల్ల కాదు, గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేయొచ్చు, మంచి రోడ్లు వేయచ్చు, మంచి ఇప్పుడు 2 చెత్తబుట్లు ఇచ్చామండి ఇంటింటి, వాడాలి కదా. మరి ప్రజలు వాడపోతే, సెగ్రిగేట్ చేయకపోతే చెత్తని డ్రై అండ్ ఏం లాభం మరి? అంటే ప్రజల పార్టిసిపేషన్ లేని అవ్వదు. ప్రజల పార్టిసిపేషన్ ఉండి ప్రజలు కూడా కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళు కూడా మా నగరం బాగుండాలని కోరుకుని చేస్తే బాగుంటుంది. నేను టోక్యో వెళ్ళాను, వెళ్ళినప్పుడు 2 రోజులు తిరుగుతున్నాం, తిరుగుతుంటే ఎక్కడ చెత్త కనబడడం లేదు. నేను ఇంకా 2 రోజు 3 రోజు ఉండబట్టలేదు, ఎందుకంటే నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా పోయినా ఐ కీప్ లుకింగ్ ఎట్ యాజ్ ఎ మున్సిపల్ మినిస్టర్ దట్ ఇస్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్. అక్కడ ఒక జాపనీస్ ఫ్రెండ్ని అడిగాను, ఏంటి మీ ఊర్లో చెత్త కనబడటం లేదు, రోజుకి ఎన్నిసార్లు క్లీన్ చేస్తారని అడిగాను. 2 సార్లు చేస్తారా, 3 సార్లు చేస్తారా, 12 సార్లు చేస్తారా, రోబోస్ ఏమైనా ఉన్నాయా తిరుగుతున్నాయా మాకు తెలియకుండా చెప్పలేదు, నవ్వాడు. మళ్ళీ తెల్లారు అడిగిన, ఏంది ఎక్కడ కనబడతలేదు ఏంది అని. ఆయన ఒకటే మాట అన్నాడు, వెన్ ఐ సెడ్ హౌ డు యూ కీప్ యువర్ సిటీ క్లీన్, ఆయన అన్న మాట ఏంటంటే, సార్ ఇట్స్ సింపుల్, వీ డోంట్ డర్టీ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. కామన్ సెన్స్ అంటే ఎలా ఉంది పరిశుభ్రంగా, ఎలా ఉంచుతున్నారు పరిశుభ్రంగా అంటే మేము ఫస్ట్ మేము చెత్త పారేమో అన్నాడు. నేను అడిగిన అట్టెట్లా కుదురుతుందా అని, ఇప్పుడు నేను ఎక్కడో ఏదో ఇప్పుడేదో చాక్లెట్ కొన్నాను, పక్కన బిన్ లేదు, ఎక్కడ పెడతావు అన్నాను. నేను కూడా ఆర్గ్యూడ్ విత్ ఇసే జేబులో పెట్టుకుంటాను సార్, బిన్ వచ్చేదాకా జేబులో పెట్టుకుని అక్కడ వదిలేస్తాను. ఆ సివిక్ సెన్స్ రావాలి. ఇప్పుడు 1 కోటి మంది ఉండే హైదరాబాద్లో 20,000 మంది చెత్త ట్రీట్ చేస్తే, చెత్త క్లీన్ చేస్తే శుభ్రంగా ఎలా ఉంటుంది? ఆ సెన్స్ వచ్చి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్తో పాటు అమాల్గమేట్ అయితే అప్పుడు విశ్వనగరం వైపు వడివడిగా అడుగులు పడతానే. కరెక్ట్, ప్రాబ్లీ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చిన్నప్పటి నుంచి ఎలాగైతే మ్యాథ్స్ ఇంగ్లీషు అవన్నీ చెప్తున్నావు, ఇవి కూడా సివిక్ సెన్స్, ట్రాఫిక్ సెన్స్ ఇవన్నీ కూడా ఇంగ్రీన్ చేయాలి తప్పకుండా. ఓకే, సో హరితహారం గురించి మాట్లాడకుండా నేను ఇది కన్క్లూడ్ చేస్తే, అది చాలా అంటే బికాస్ ముఖ్యమంత్రి గారికి చాలా చాలా ఇష్టమైనది ఆయన మానస పుత్రిక. ఎస్, ఒక మహాయజ్ఞం అది. అబ్సల్యూట్లీ, ఇన్ఫాక్ట్ తెలంగాణ వచ్చినప్పుడు ఆయన ఇందాక చెప్పాను కదా, ఫండమెంటల్ క్వశ్చన్స్ అడుగుతారని, ఇదే అడిగారు. మన గ్రీన్ కవర్ ఎంత అని అడిగారు అధికారుల దగ్గర, అప్పుడు సమాచారం సరిగ్గా లేదు. పేరుకుంటుంది ఇంత ఉంది సార్ ఫారెస్ట్ ఏరియా అంటారు, అక్కడ నిజంగా పోయి చూస్తే ఫారెస్ట్ ఉండదు, ఏదేదో ఉంటుంది. సో ఆయన పట్టుబట్టి ఎవ్రీ ఇంచ్ ఆఫ్ తెలంగాణ, 1,12,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న తెలంగాణలో ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు ఫారెస్ట్ ఉంది, ఎంత ఫారెస్ట్ కవర్ ఉంది, ఎన్ని ఎకరాల్లో ఉంది, ఉంటే ఎంత ఇప్పటికే ఎఫారెస్టేషన్ అయిపోయింది, ఎంత ఇప్పటికే డిగ్రేడ్ అయింది, దాన్ని ఎలా రిజ్యూవినేట్ చేయాలి, ఇంత సైంటిఫిక్గా ఆయన ప్లాన్ చేసి మూడు ప్లాన్ చేశారండి. ఒకటి, ఓవరాల్గా చూస్తే మనం 24% ఉన్న గ్రీన్ కవర్ని మనం 33%కి తీసుకెళ్ళాలి, 9% పెంచాలి. ఆ దిశగా లాస్ట్ 4 ఇయర్స్ మనం చేసిన లాస్ట్ 5 ఇయర్స్ ఇన్ఫ్యాక్ట్ మనం చేసిన ఎఫర్ట్ కొంత సక్సీడ్ అయ్యి ఇప్పుడు 28%కి వచ్చాం. ఇంకా ఒక 5% పెంచితే 33% ఆయన కళ ఏదైతే కంటున్నారో అక్కడ దాకా వెళ్తాం. రెండవది ఆయన ఏం చెప్పారంటే, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ డెడికేటెడ్గా గ్రీన్ బడ్జెట్ పెట్టాలి అని చెప్పి పంచాయతీల్లో మున్సిపాలిటీల్లో 10% చెప్పిన గ్రీన్ బడ్జెట్ అని, టోటల్ బడ్జెట్లో 10% మొక్కలు పెంచడానికి నర్సరీలకి. ఈరోజు తెలంగాణ భారతదేశంలో ఒకే ఒక్క రాష్ట్రం, మనకి గ్రామ పంచాయతీలు 12,751 ఉన్నాయండి. ఈరోజు తెలంగాణ ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో, ప్రతి గ్రామంలో నర్సరీ ఉంది, ప్రతి గ్రామంలో ఒక వాటర్ ట్యాంకర్ ఉంది, ప్రతి గ్రామంలో ఒక డంప్ యార్డ్ ఉంది, ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామం ఉంది.
ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇది కేసీఆర్ గారి విజన్, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనేది ఆయన విజన్. అంటే ఆయన నేల విడిచి సాము చేసి పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఈ బేసిక్స్ పట్టణాల్లో కూడా మాకు ఒకటే చెప్పారు, మీరు పట్టణాల్లో ఇంకెక్కువ పెంచాలి, కాంక్రీట్ జంగల్గా మారుతున్నాయి, మీరు ఒక హైదరాబాద్లోనే 1000 ఉండాలి నర్సరీలు, ఫ్రీగా ఇవ్వండి మొక్కలు, ఎక్కడ పడితే అక్కడ పెట్టండి, వార్డ్కి పంచండి అని చెప్పి, ఎక్కడ జాగా ఉంటే అక్కడ పెట్టండి మొక్క అని చెప్పి బాగా అగ్రెసివ్గా ప్రమోట్ చేసి, ఈరోజు హైదరాబాద్లో కూడా మనం లంగ్ స్పేసెస్, గ్రీన్ స్పేసెస్, లంగ్ స్పేసెస్, థీమ్ పార్క్స్, హైదరాబాద్ మాత్రమే కాకుండా హైదరాబాద్ చుట్టూ కూడా అర్బన్ లంగ్ స్పేసెస్ ఇవన్నీ కూడా చేస్తున్నాము. మీరు ఈ మధ్యన వెళ్ళారో తెలియదు కానీ ఇటు ఆక్సిజన్ పార్క్ అని ఉంటుంది, కండ్ల కొయ్య వైపు ఒకటి ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా, ఉప్పల్ సైడ్ నందనవనం అని ఉంటుంది, ఇటు శంషాబాద్ సైడ్, మొత్తం హైదరాబాద్ చుట్టూ దాదాపు 160,000 హెక్టర్స్లో, 160,000 హెక్టర్స్, యు విల్ నాట్ బిలీవ్ ఇట్. మన ప్రభాస్ కూడా వెళ్ళి అక్కడ నర్సాపూర్ ఫారెస్ట్లో కాజీపల్లి దగ్గర ఈవెన్ హీఈస్ అడాప్టెడ్ ఫారెస్ట్. ఆ పద్ధతిలో చాలామంది ముందుకొచ్చి అడాప్ట్ చేసుకొని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఇనిషియేటివ్కి. వాట్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇస్ ప్రజల్లో ఆ కాన్షియస్నెస్ వచ్చింది, చెట్లు పెంచాలి కాపాడాలనే కాన్షియస్నెస్ వచ్చింది, ఒక కల్చర్ లాగా తయారైంది. అదే రకమైన కల్చర్ పారిశుద్ధ్యంలో రావాలి, ఇంకా ఇతర రంగాల్లో వచ్చినప్పుడు మనం అనుకునే బంగారు తెలంగాణ, మనం అనుకునే విశ్వనగరం అవన్నీ కూడా డెఫినెట్గా అవుతాయి. బట్ ద జర్నీ ఈస్ బిగన్, వెల్ బిగన్ ఇస్ హాఫ్ డన్. కాబట్టి మంచి ప్రారంభం ఎప్పుడైనా మంచిది. మంచి పునాది పడింది తెలంగాణకి అని నేను అనేది, కేసీఆర్ గారి నాయకత్వంలో మొదటి 6 ఏళ్లలో ఈ కొత్త రాష్ట్రానికి ఒక బ్రహ్మాండమైన పునాది పడింది. ఈ పునాది మీద రేపు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు పోవాలనేది అల్టిమేట్ గోల్ అండ్ విజన్. ఖచ్చితంగానండి, సంకల్పం గట్టిదైతే ఏదైతే అనుకుంటామో అది తప్పకుండా జరిగి తీరుతుంది. కేసీఆర్ గారు అలాగే మీరు మీలాంటి లీడర్స్ ముందు నడిపిస్తూ ఉంటే, ఇలాంటి విషయాలు చెబుతూ ఉంటే మాకు కూడా అర్థమయ్యేలాగా, అంటే సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా మాట్లాడడం అనేది కూడా ఒక హార్ట్ కేటీఆర్ గారు. అది నేను మీకు ఇందాకే చెప్పాను, మళ్ళీ మిమ్మల్ని అభినందిస్తున్నాను. వి అండర్స్టాండ్, అంటే తెలుగు వాళ్ళనే కాదు, హైదరాబాద్లో చాలామంది ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, మలయాళీస్ ఉన్నారు, ఎవ్రీబడి కనెక్ట్ టు యూ. వాళ్ళు వాళ్ళ జాబ్స్ కోసం ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దే ఆల్ లిసన్ టు యూ. మీరు ఇప్పుడు చెప్పినటువంటి చాలా విషయాలు వాళ్ళు, ఐఎమ్ షూర్ దట్ దే గోయింగ్ టు టేక్ ఇట్ టు హార్ట్. ఐ హోప్ సో. Yeah, I hope so. Yeah. And thank you so much. No, thank you. అంటే మీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే జనాల దగ్గరికి వెళ్తున్నారు, అది పాండమిక్ కానివ్వండి లేకపోతే వరదలు కానివ్వండి, వెదర్, మేమందరం భయపడి ఇంట్లో కూర్చున్నా సరే యాజ్ అ పొలిటీషియన్ యూ వెంట అరౌండ్, యువర్ దేర్. సో మీలో ఉండేటువంటి ఆ ఆత్మవిశ్వాసాన్ని చూసి మాకు నమ్మకం కలుగుతుంది, మాకు విశ్వాసం వస్తుంది. ఇలాంటి ఒక లీడర్ ముందుండి నడిపిస్తే ఎస్, మాకు ధైర్యంగా ఉంటుంది. So we want to live in Hyderabad like this safely and happily, and we are proud to be Hyderabadis. No, very kind words. In fact, I think leadership is all about showing up in adversity. Yeah. Unless yeah. you show up when the situation is adverse, you are definitely not cut out to be in public yeah. life. So therefore, that is ingrained in us by our leader, and he leads by example. But thank you very much for all the kind words, and I hope you know, I'll live up to all the kind words you just said. Thank you so much. Thank you. Very kind. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, నేను ఈ మధ్యకాలంలో ఇలా ఒక పొలిటికల్ అని చెప్పలేము, బట్ యా ప్రాబబ్లీ పొలిటికల్ మూవీ అలాంటి రిలేటెడే చేశాను, కానీ దిస్ వాజ్ రియలీ వెరీ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కేటీఆర్ గారు, అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ అమేజింగ్ విన్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ కైండ్. థ్యాంక్ యూ. Subscribe. Keep subscribing. Subscribe. You're watching Silly Monks Network.